మనిషి నిద్రిస్తాడో మనిషికి ఆయన ఎన్ని మార్పులు ఎన్ని ఎంత వ్యవహారం చేశాడో చూసా. మనిషి అనొచ్చు, మనిషిని మనిషి అనొచ్చు, సినిమాయే మనిషి, మనిషియే సినిమా. మనిషిని తల కిందలు చేస్తే ఏమొస్తుంది? సినిమా వస్తుంది. అదొకటి గమనించారు. మనిషి అంతా మసి అని మనిషిలో హృదయంలో మసి, మసి అంటే కాలుష్యం. మసి అనే తెలుగు పదము సంస్కృతంలో మషి అంటారు. సంస్కృతంలో మషి ఈ కారణంతో స్త్రీలింగి రూపం మషి. దానికి తెలుగులో మసి, మషి ప్రకృతి, మసి ఈ మసిని మనిషిలో మనిషి అనొచ్చు. మానిషి మనిషిలో మసి ఎక్కువైపోయింది అంటున్నాను. మంచి కవితా దానికి కావాలి, మంచిది. అథ యదా సుషుప్తో భవతి, ఈ మానవుడు ఎప్పుడైతే ఈ మనిషి ఎప్పుడైతే నిద్రిస్తాడో, సో యదా నకస్య చర్మ భేద భేద మంత్రాల్లో కర్మణి షష్ఠి నకస్య చర్మ భేద అంటే నా కంచన భేద అది కంచన అనొచ్చు కించన అనొచ్చు. పుల్లింగా ఏదైనా షష్ఠి ఒకలాగే ఉంటుంది, ఏది తెలియకుండా ఉంటాడు. సో ఏ లేకపోతే కశ్యజనాన్ని దేనికి చెందిన విషయమునైనను తెలియకుండా ఉంటాడు అని షష్ఠిని షష్ఠి సంబంధార్థ షష్ఠిగా కూడా తెలుసుకోవచ్చు. ఏది తెలియకపోతే తెలుసుకోడు, ఏమీ తెలియదు. ఇంక నిద్రపోతే ఏం తెలుస్తాయి? వీడు నిద్రపోతూ ఉంటాడు. ఎక్కడ నిద్రపోతాడు? ఇప్పుడు ఇంట్లో చాలా అందమైన విచారము ఎలాగంటే, తెలివిగా ఉన్నప్పుడు మనిషి ఎక్కడ ఉంటాడు? కళ్ళల్లో ఉంటాడు. దక్షిణేక్షణ పురుష జాగ్రత్త వ్యవస్థలో మనిషి కళ్ళలో ఉంటాడు. మన అనుభవం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థలో మనిషి ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. విజ్ఞానమయ పురుష తెలుసుకోవడంలో ముఖ్యంగా దేనితో తెలుసుకుంటాడు? చెవి, కన్ను, కన్ను చెవి ఈ రెండింటితో తెలుసుకుంటాడు. కాబట్టి ముక్కుతోటి, నాలుగుతోటి, స్పర్శతోటి అవి ఉంటే ఉంటాయి. ముక్కుతో ఎప్పుడైనా అప్పుడప్పుడు తెలుసుకుంటారు. ఒక్క ముక్కుతో బాగా తెలుసుకుంటుంది మనిషి. ముక్కుతో బాగా తెలుసుకోడు, ఒక్క తెలుసుకున్నంత బాగా తెలుసుకుంటాడా? తెలుసుకోడు. కాబట్టి మనిషి అంటే ముక్కు ముఖ్యం కాదు, స్పర్శ అసలే ముఖ్యం కాదు, రసం ఆ పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి ముఖ్యం. మిగతాప్పుడు రసంతో సంబంధం. ఎప్పుడు ముఖ్యమైనది ఏది చెప్పండి? కన్ను, చెవి. కన్ను రూపము, చెవి శబ్దం. మళ్ళీ ఆ రెండింటిలో ఏది ముఖ్యం? కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం.
మనిషి జాగ్రత్త అవస్థలో ఎక్కడ ఉంటాడు? కంటి ఎందు ఉంటాడు. ఎలాగంటే పొగలో ఎక్కడ ఉంటాడు మనిషి? ఆఫీసులో ఉంటాడు. సాయంకాలం ఎక్కడ ఉంటాడు? ఇంటి దగ్గర ఉంటాడు. రాత్రి నిద్రలో ఎక్కడ ఉంటాడు? బెడ్రూమ్లో ఉంటాడు. వేరే స్థానాల్లో ఉంటాడు. ఆఫీసులు, డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, మూడు రూమ్స్లో ఉన్నాడు కదా. మూడు రూమ్స్లో ఉంటాడు. ఇవి ఏ ఒక్క రూము ఇక్కడ కాదు. ఈ రూమ్స్ కంటే విలక్షణంగా ఉంటాడు. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కంటి ఎందు ఉంటాడు, స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు. అంటే అక్కడ ఒక నాడీ ఎందు ఉంటాడు అనుకోండి, సుశుద్ధిలో హృదయంలో ఉంటాడు. ఇది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూము, ఇది ఆఫీస్ రూమ్. సో హృదయంలో ఒక నాడీలో ఉంటాడు. విచిత్రం అయిపోతాడు కదా, ఎక్కడో పైకి పోతాడు అనుకుంటున్నాడు. విచిత్రం అయిపోతాడు. ఎక్కడికి విచిత్రం ఉంటాడు? కళ్ళు అలా తెరిచి సీటికే సంతోషం చూసి కళ్ళు చూసుకుంటాడు. చూసుకునే అక్కడి నుంచి కంఠంలో విచిత్రం ఉంటాడు. అక్కడి నుంచి హృదయంలో విచిత్రాడు. హృదయంలో నిద్రిస్తాడు, ఒక నాడి ఎందు నిద్రిస్తాడు, ఒక నెర్వ నాడి. ఆ నాటికి పూరిత దానికి సప్తమే ఏకాంతం పురీతతి మౌతి పురీతతి శేతే పురీతత్ అనే నాడి ఎందు నిద్రపోతాడు. వీడు నిద్రపోయినప్పుడు ఈ పురీతత్ అనే నాడి చుట్టూ 72,000 నాడులు ఉంటాయి. చిన్న చిన్న నాడులు 72,000 ఉంటాయి. అంటే ఈ 72,000 నాడులకు హితాహ, ఎందుకు హితాహన పేరు వచ్చింది? హితమును చేస్తాయి కనుక, మంచి చేస్తాయి దేహానికి, కాబట్టి హితములు అనే పేరు వాటికి వచ్చింది. ఇదంతా ప్రశ్న పరిషత్తులో మనం చూసాం. ఆ నాడులు చుట్టేసి ఉంటాయి, ఆ పురీతత్వ నాడిని చుట్టేసి ఉంటాయి. ఆ పురీతత్వ నాడి లోపల ఇది ఎలాగంటే ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద విశాలమైన భవనం ఉంటుంది, అక్కడ నౌకర ఉంటాడు, మూర్ఖ ఉంటాడు, అభివృద్ధి ఉంటాడు, కుక్కల వ్యాపారాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, డ్రాయింగ్ రూమ్ దాటేసిన తర్వాత లోపల హాల్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. వీటన్నిటి చేత వీటన్నిటిని దాటుకుని వెళ్తే బెడ్రూమ్లో, ఆ బెడ్రూమ్లో వీళ్ళు నిద్రిస్తారు. అలాగే హృదయం చుట్టూ ఆ హృదయం పురీతత నాటి బెడ్రూమ్ ఉంటుంది. దాని చుట్టూ 72,000 హితానామ నాట్య హితాహనే వాళ్ళు ఉంటాయి. భాష్యం తర్వాత దర్శన వృత్తం స్వప్నే, ఆ స్వప్నానికి ఆ పేరు ఎలా పెట్టారు చూడండి. స్వప్నానికి దర్శన వృత్తి అంటే వృత్తి అంటే కదలిక, చలనం. అది ఎటువంటి చలనము? దర్శన వృత్తి. సో దర్శన వృత్తి అంటే అర్థం ఏంటో చూసినండి. దర్శనము అంటే జ్ఞానం. ఎటువంటి జ్ఞానము? వాసనాప్రయుక్త జ్ఞానం. ఏమంటే దానికి అధికరణం. స్వప్నము అంటే వాసనాప్రయుక్తమైన జ్ఞానంతో నిండి ఉండేది అనే స్వప్నం. అర్థమైంది కదండి. వాసనల చేత ప్రేరితమైన జ్ఞానం, జ్ఞానమే తెలియట. ఎటువంటి తెలియట? వాసనల చేత ప్రేరితమైన తెలియట. అందులో కొంతమందికి ప్రవీక్షలు అనుకోండి, అవిక్షలో మీకు ఏం తెలుసు అంటే ఒకడు ఫస్ట్ క్లాస్ హోటల్స్ ఏమి ఉన్నాయో చెప్తాడు, ఇంకొకడు అక్కడ సినిమా హాల్స్ ఏమి ఉన్నాయో చెప్తాడు, ఇంకొకడు అక్కడ షాప్స్ పర్టికులర్ షాప్స్ ఏమి ఉన్నాయో, వైన్ షాప్స్ ఏమి ఉన్నాయో చెప్తాడు. అంటే వాడికి ఏం తెలుస్తాయండి? వాసన గురించి తెలుస్తాయి. వాసనాప్రయుక్తమైనటువంటి జ్ఞానమే. జాగ్రత్త అవస్థ అయినా అంతే, స్వప్నావస్థ అయినా అంతే. స్వప్న వివేకం. ఇందు స్వప్నం అంటే ఏమిటి? జ్ఞానం. తెలియట. ఏమిటి తెలియట? ఎటువంటి తెలియట? వసనాప్రయుక్తమైనటువంటి జ్ఞానములకు ఆశ్రయము స్వప్నము. మరి జాగ్రత్త ఏమిటంటారు? అది జ్ఞానం. జాగ్రత్తకి స్వప్నానికి తేడా ఏమి లేదు. వాసనలు ఎవేవో చూపిస్తూ ఉంటాయి స్వప్నంలో, జాగ్రత్తలో కూడా వాసనలు ఎవేవో చూపిస్తూ ఉంటాయి. స్మృతి అవును. మొత్తానికి జాగ్రత్తలో మీకు తెలిసివన్నీ వాసనాప్రయుక్తములైన మనస్సు చేత ప్రాజెక్ట్ చేయబడుతూ ఉంటాయి. ఎటు వచ్చి జాగ్రత్తలో ఇంద్రియాలు ఉంటాయి, స్వప్నంలో ఇంద్రియాలు ఉండవు, ఆ మాత్రం తేడా ఉంటుంది. కానీ తెలియబడేవాటి సత్యత్వం సమానమైన రెండింటి రెండు కూడా మంచి. ఎనీవే దర్శనవృత్తం
ആവശ്യമുണ്ട്. ജ്ഞാനമുള്ള ആശ്രയം, ദർശനമുള്ള ജ്ഞാനം, ഭക്തന്റെ ആശ്രയം, എന്തുകൊണ്ട് ജ്ഞാനവും വാസനാപ്രയുക്തമായിട്ടുണ്ട്. ജ്ഞാനമുള്ള ആശ്രയമേ സ്വപ്നമുള്ളൂ. വാസനാശേ ശുദ്ധത അവഗത ആത്മന. ఆ స్వప్నమునందు ఆత్మ విశుద్ధము అనగా అసంగము అని మనం తెలుసుకున్నాం. చూసాం కదా స్వప్నంలో ఎన్ని దృశ్యములు అయితే ఉంటాయో, సుఖ దుఃఖాలు ఎన్నైతే దృశ్యములుగా మనకు అనుభవాలనిపిస్తాయో అవేవి ఆత్మస్వరూపంలో భాగము కావు, ఆత్మ యొక్క ధర్మములు కావు. అదే ఆత్మ యొక్క విశుద్ధత. అసంగ విశుద్ధత ఇది అసంగత. దీనిని మనము అస్పష్టంగా మనము తెలుసుకున్నాము. ఎందుకంటే వాసనారాశి దృశ్యం, వాసనలు అనేకం ఉంటాయి, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ప్రకటమవుతూ ఉంటాయి. ఈ ప్రకటమయ్యే వాసనారాశి దృశ్యము కనుక అతద్ధర్మత, తద్ధర్మత అన్నాను ఇందాక, అతద్ధర్మత అంటే ఈ వాసనల చేత మనకి అనుభవానికి వచ్చే సుఖ దుఃఖాలు తద్ధర్మములు, ఆత్మ యొక్క ధర్మములు కావు అని నిరూపించటం ద్వారా మీరు ఆత్మస్వరూపం, ఆత్మచైతన్యం యొక్క విశుద్ధతని తెలుసుకున్నారు కదా. ఐదది గణజన మంత్రంలో ఆ వ్యవస్థ అయింది. విశుద్ధత అవగత ఆత్మ. సో తర్వాత ఇంకా ఏం చెప్పారు, ఆ స్వప్నవృత్తిలో అంటే గలచలనాన్ని చెప్పి రాబోయే దానికి తీసుకువెళ్తారు కనెక్షన్ సంగతి. తత్ర యథాకామం పరివర్తతే ఇతి కామవశాత్ పరివర్తనమృతం. ఆ స్వప్నంలో వీడు తెగ తిరుగుతాడు, పరివర్తన చుట్టూ తిరుగుతాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు. ఎక్కడ తిరుగుతాడు, ఏ విధంగా తిరుగుతాడు అంటే కామవాసనలకు అనురూపంగానే ఉంటుంది ఆ తిరుగు. నేను స్వప్నంలో మీకు ఎక్కడికి వెళ్ళినట్టు స్వప్నం వచ్చిందో చెప్పండి నాకు. మీ హృదయంలో ఎటువంటి వాసనలు దారి ఉన్నాయని నేను చెప్తాను. సపోజ్ నాకు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసినట్టు స్వప్నం వచ్చిందండి అంటే అర్థమండి, నా హృదయంలో సినిమా చూస్తా అనే వాసన గట్టిగా నిలిచి ఉంది. రాకాము ఆ కామవాసనలు ఎలా అయితే ఉంటాయో వాటికి తగ్గట్టుగా వీడు యథేచ్ఛగా యథాకామం అంటే యథాకామం అనిపించకుండా వాడు హృదయంలో ఉండే కామంలోకి తగ్గట్టుగా సంధ్యానం చేస్తూ ఉంటాడు. యథాకామం అంటే యథేచ్ఛం అని కూడా అర్థం. అంటే వాడి ఇచ్ఛలు ఎలా ఉంటే ఉంటాయో దానికి తగ్గట్టుగా సంధ్యానం చేస్తూ ఉంటాడు. అక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి స్వప్నంలో వీడు సర్వస్వతం యథేచ్ఛగా సంచరిస్తాడు, యథేచ్ఛగా సృష్టించి మరీ సంచరిస్తాడు. ఏమంటే అదొక అర్థం. ఇంకొక అర్థం యథాకామం అంటే కామాన్న అవతిక్రమణ, వాడి హృదయంలో ఉండే కామలలో దాటకుండగా అంటే కామలకు వశుడై. సో ఇది కామవశాత్ పరివర్తనం ఉత్తం. కామలకు వశుడై స్వప్నంలో వీడు సృష్టించి సంచరిస్తూ ఉంటాడు అనే విషయాన్ని కూడా మనము చూసి ఉన్నాము. ద్రష్టు దృశ్య సంబంధ స్వాభావిక ఇది అశుద్ధత శంక్యతే. అంటే ఆత్మ విశుద్ధము, స్వప్నంలో ఆత్మ దర్శించేటువంటి సుఖదుఖం ఏవైతే ఉంటాయో ఇతర వాసనలు వాటితో ఆత్మస్వరూపానికి సంబంధం లేదు అని మనం ఆత్మ యొక్క విశుద్ధతని నిర్ధారించినాం, అసంగతను నిర్ధారించినా దాని మీద ఒక శంక లేవనంటున్నాం. ఏమిటి ఆ శంక అంటే ఆత్మ సాక్షి కదా, సాక్షి ఆత్మ. ఈ సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇవన్నీ దృశ్యములు, వాసనలన్నీ దృశ్యములు. కాబట్టి సాక్షి శుద్ధము అని మీరంటారు. మేముంటాము చూచేవాడికి చూడబడి దానితో సంగం ఉంటుంది అంటారు. మీరు సినిమా చూసి వచ్చారు, సాక్షిగా చూసారా, సంఘం ఏమైనా కొద్దిగా కొంత సంఘం ఏర్పడిందా, ఏర్పడింది. కాబట్టి ద్రష్టు దృశ్య సంబంధ అస్య స్వాభావిక ఈ ఆత్మశుద్ధ దృక్ ద్రష్ట అంటే చూచేది, సాక్షిగా చూచేది.
సాక్షిగా చూచే ఈ ద్రష్ట అయిన ఆత్మకి చూడబడే వాసనలతోటి సుఖ దుఃఖాలతోటి సంబంధం అనేది సహజంగా ఉంటుంది. ద్రష్టకి దృశ్య సంబంధం సహజం. కాబట్టి దృశ్యమైన సుఖ దుఃఖములతో ఆత్మకి సంబంధము అంటే అదే అశుద్ధత. మళ్ళీ అశుద్ధి వచ్చేసింది, మీరేమో అశుద్ధి లేదు సొంత శుద్ధమైన మీరు అంటున్నారు, కానీ అశుద్ధి వచ్చిందండి. అశుద్ధి వచ్చిందంటే ఏమిటి? అనాత్మ ధర్మము అంటే ఆత్మ కాని వాసనల యొక్క ధర్మములైన సుఖ దుఃఖములు ద్రష్ట అయిన ఆత్మకు సంక్రమించేది. ఎందుకంటే ద్రష్టకి దృశ్యంతో సంబంధం ఉన్నది కనుక అని మళ్ళీ ఆశంకని లేవనెత్తినాను. మళ్ళీ ఆశంక దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పాలంటే ఇంకా స్వప్నావస్థలో ఏం చెప్తారు మీరు? స్వప్నావస్థలో అంత చర్చ చేశాక వచ్చింది శంక. కాబట్టి స్వప్నావస్థ నుంచి మరో అవస్థకి వెళ్ళి సమాధానం చెప్పాలి, అప్పుడు సుశుద్ధికి వెళ్తున్నాం. నిజంగా ఆత్మయందు అశుద్ధి రాగద్వేషముల అశుద్ధి ఉన్నట్లయితే, యథార్థంగా ఆత్మస్వరూపంలో భాగంగా ఉన్నట్లయితే అది నీకు సుశుద్ధి ఎందు కూడా అనుభవానికి రావాలి కదా అని మళ్ళీ లేవనెత్తి ఆత్మస్వరూపము యథార్థంగా అసంగము అని నిరూపించడానికి మంత్రము ఆరంభమవుతోంది. అతిశుద్ధ్యర్థం అత అంటే ఇందువలన, ఇందువలన అనగా ఏంటి? ద్రష్ట అయిన ఆత్మకి దృశ్యములైన వాసనలతో సంబంధం ఉంటుంది అనే ఒక ఆశంకను లేవనెత్తినందువలన తద్విశుద్ధ్యర్థం, ఈ ఆశంక చేత వాసనారూపములైన కాలుష్యం ఆత్మయందు లేదు సుమా అని మళ్ళీ ఆత్మ యొక్క విశుద్ధిని అనగా అసంగతను నిరూపించటం ఒకటై శృతి చెప్పుచున్నది. సో అత యదా సుషుప్తో భవతి అని మొదలు పెట్టారు. సో అత అంటే తరువాత, తరువాత అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ చెప్పారు మొట్టమొదటి, మీరు గుర్తుంటే జాగ్రత్త అవస్థ చెప్పారు ముందు, తర్వాత స్వప్నావస్థ చెప్పారు. తరువాత అంటే జాగ్రత్త స్వప్నావస్థలను చెప్పిన తరువాత పైగా ఎలా చెప్పారు ఆ రెండింటిలో? జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఇంద్రియ ధర్మములు సుఖ దుఃఖాది మనస్సు యొక్క ధర్మములు ఆత్మస్వరూపంలో లేవు అని శుద్ధిని చెప్పారు. స్వప్నావస్థలో వచ్చే సుఖ దుఃఖాది ధర్మములు వాసనారూపములు ఆత్మసాక్షి చేత దృశ్యములే తప్ప ఆత్మస్వరూపంలో భాగం కావు అని మళ్ళీ విశుద్ధిని చెప్పారు. ఆ విధంగా రెండు అవస్థలలో విశుద్ధి చెప్పిన తర్వాత ఆ విశుద్ధిపై ఏమైనా ఒక శంక లేవనెత్తితే దానిని నిరూపించడం కోసం ఇప్పుడు చెప్తున్నారు. అంటే అర్థం అంటే తరువాత, అది తరువాత అనే పదానికి అర్థం అది. యదా సుషుప్తో భవతి, వీడు నిద్రపోతున్నాడు. ఎవడు నిద్రపోతున్నాడు? నిద్రావస్థలోకి వెళ్ళింది ఎవరు? చూడండి, స్వప్నావస్థలో ఉండే వ్యక్తి నిద్రావస్థలో ఉండడు. కాబట్టి స్వప్నావస్థలో ఉండేవాడు నిద్రావస్థలోకి వెళ్ళాడని చెప్పడానికి వాళ్ళు లేడు, అక్కడ విలీనం అయిపోయాడు వాడు లేడు, కాబట్టి వాడే వెళ్ళాడని చెప్పడానికి లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి స్వప్నావస్థలోకి వెళ్ళాడని చెప్పడానికి లేదు. జాగ్రత్త అవస్థలో వ్యక్తి విలీనం అయిపోయి స్వప్నావస్థలో ఇంకో వ్యక్తిని మళ్ళీ ఆ వాసనను సృష్టించింది. కాబట్టి జాగ్రత్త అవస్థలో వ్యక్తి వేరు, స్వప్నావస్థలో వ్యక్తి వేరు, సుషుప్తిలో వ్యక్తి లేడు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నంలోకి, స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళ్ళింది ఎవరు? ఆ వ్యక్తి అహంకారం కాదు, సాక్షి చైతన్యమే వెళ్తూ ఉంటుంది. కాబట్టి మూడింటికి కామన్ సాక్షి చైతన్యమే. ఆ సాక్షి చైతన్యం ఇప్పుడు సుషుప్త అవస్థలోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేస్తుంది? తదా స్వప్నయాచరతి తదాపి అయం విశుద్ధ ఏవా. ఆ శంకరికి తోషించేస్తుంది. స్వప్నంలో అనాత్మధర్మములైన సుఖదుఖములతోటి ఆత్మకి సంబంధం ఉంటుంది కాబట్టి విశుద్ధికది దోషమే అనే శంక ఏదైతే ఉందో దాన్ని తోసుకుంటున్నారు. ఆ సుశుద్ధిలోకి వెళ్ళినప్పుడు స్వప్నమును మమ్మల్ని కలగడతాడు. కలయందు స్వప్నీయయా ముత్యా చరతి, స్వప్నమునందుండే వ్యాపారంతో అక్కడ సంచరిస్తాడు. సంచరించి సుఖదుఖాన్ని అనుభవిస్తాడు అనకూడదు, అనుభవించినట్లు కనబడతాడు. అలా కనబడినప్పుడు కూడా ఆత్మ విశుద్ధము అసంగమే తప్ప
దృశ్యముల యొక్క ధర్మములతో ఆత్మకు సంబంధము లేదు, విశుద్ధముగానే ఉంటుంది. అధర్మ యదాహిత్వా దర్శన ముక్తిం స్వప్నం. సరే బాగానే ఉంది, స్వప్నంలో సంచారం చేశాడు అయినా విశుద్ధంగానే ఉన్నాడు ఈ సాక్షి చైతన్యము. ఇంకా తర్వాత ఏం చేశాడు, తర్వాత ఇంకా ఏం చేశాడంటే దర్శన వృత్తి అయిన స్వప్నము విడిచిపెట్టేసి, దర్శన వృత్తి అంటే వాసనాప్రయుక్తమైన జ్ఞానమునకు ఆశ్రయంగా ఉండే స్వప్నము విడిచిపెట్టేసి, విడిచిపెట్టేసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు, నిద్రలో పెడుతున్నాడు గాఢ నిద్రలో. యదా యస్మిన్ కాలే ఈ స్వప్న వృత్తిని కూడా విడిచిపెట్టేసి ఏ సమయంలో ఉందంటే వీడు చక్కగా నిద్రపోయినాడు. సుషుప్త అనే మతం చక్కటి పదం. సుసుప్త సుసుప్త ఇంకో ఆదేశ ప్రత్యయంలో ఆ ఊ అన్నది ఎండ అయింది కాబట్టి దాని పక్కన ఉండేటువంటి సకారానికి ఆ సకారము అది ఆదేశం. ఎందుకంటే ధాతువులో షావు తత్వాదేశ సహ ఆదేశం, ఆదేశమైన సకారం కనుక ఊకి పక్కన ఉంది కనుక దానికి మూర్ధన్య ఆదేశం వచ్చి షు అయింది. సుషువే అలాంటి రూపాలన్నీ అలాగే వచ్చాయి కాబట్టి సుషుప్త అది ఆ పదం యొక్క నిర్వచనం. నేను కొంచెం వ్యాకరణం తెలుసున్న వాటి కోసం చెప్పాను. సుషుప్త చక్కగా నిద్రపోయాడు అంటే గాఢంగా నిద్రపోయాడు అని అభిప్రాయం. చక్కగా నిద్రపోయాడు అంటే గాఢనిద్రలోకి వెళ్ళినాడు. అప్పుడు ఏమైంది, చక్కగా నిద్రపోయినప్పుడు ఏమైందో తెలుసిన, సంప్రసాదం స్వాభావ్యం భవతి. ఇక్కడ ఫోటో విషయం ఉంటేనే బాగుంది. తతహ అంటే దాని అందువలన, ఓకే, యదా సుషుప్త స్వాభావ్యం గతో భవతి, గతో భవతి అని ఉన్నారు, తతో భవతి. అప్పుడు ఆ నిద్రపోయినప్పుడు సంప్రసాదము పొందు, సంప్రసాదము పొందుతానికి అర్థంగా చూసినండి, కాలుష్యమంతా తొలగిపోయి తేటధనమును పొందు. నిద్రపోయాడంటే మనిషి తేటధనము పొందు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, జాగ్రత్త అవస్థలో మీరు రోజంతా ఉంటే సాయంకాలం అయ్యేప్పటికి ఎలా తయారవుతారో, అలసిపోతారు. ఫిజికల్గా అలసిపోవడం కాదు, సైకలాజికల్గా అలసిపోతారు. ఏమంటే రాత్రి నిద్రపోతారు. స్వప్నం కూడా అలసటే, స్వప్నంలో సుఖదుఖాలు ఉంటాయి. తెల్లవారు ఏవో కలవ కంటూ ఉన్నాయంటే మీకు అలసట ఎలా తగ్గేది, అలసటగా ఉంటారు. నిద్రలోకి వెళ్ళిపోతే ఇప్పుడు వస్తుందండి విశ్రాంతి. ఎంత చక్కటి విశ్రాంతి వచ్చేస్తుందంటే దేహము ఇంద్రియము మనస్సు ఈ మూడు కూడా పూర్తి విశ్రాంతిని పొందుతాయి, కొన్ని గొప్ప శక్తిని సంపాదించుకుంటాయి. దేహము ఫ్రెష్గా ఎనర్జెటిక్గా లేస్తుంది నిద్ర. ఇంద్రియములు నిద్ర లేదనుకోండి తెల్లారేపటికి మీ కళ్ళు మంటలు ఉంటాయి. ఇంద్రియములు ఫ్రెష్గా ఉంటాయి నిద్రపోయి లేస్తే. మనస్సు దీనికి సంప్రసాదము ఉంటే జెట్లాగ్ టైంలో ఈ సంప్రసాదము పూర్తిగా నాశనం అవుతుంది, సర్వనాశనం. మీకు జెట్లాగ్ లేకుండా మేము ఏదో వ్యవస్థ చేస్తాం, మేము ఏదో మ్యాజిక్లో ఉంటామో ముందు చేస్తాము అని ఎవరైనా నాకు హామీ ఇస్తే అమెరికా వాళ్ళు, నేను అమెరికా రాబోయే ఎంతకాలం ఉంటే అంతకాలం వెళ్ళి మాటలు చెప్పేస్తాను. నాకేమో జెట్ ల్యాగ్ లేకుండా మేము చేస్తామని హామీ ఉన్నారు. నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మనమే దానికి ఏదో ఉపాయం మనమే చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళే చూసుకోవాలి, చూసుకుంటాము. కాబట్టి ఆ సంప్రసాదం ఆ స్వభావం అంటే స్వరూపం, ఆత్మస్వరూపమైనటువంటి సంప్రసాదము లోతు వెళ్ళిపోతాం. ఈ సంప్రసాద శబ్దాన్ని దాన్ని వర్ణించగలుగుతాం తప్ప ట్రాన్స్లేషన్ కొంచెం కష్టం అవుతుంది. చూద్దాం ఇంగ్లీష్లో ఎలా చేస్తారో ఒకసారి మాధవానం చూద్దాము.
ఇక్కడ తేక తేలినట్లు తేక సంప్రసాదము పొందు. సంప్రసాదమునే రాసుకోవాలి. రాసుకుని దానికి తెలుగులో వివరణించుకోవాలి. దాన్ని అనువాదం చేసి ప్రయత్నం చేసినట్లయితే నేను చేయొచ్చు కూడా. నేను ఎలా చేస్తానంటే తేట దానము పొందు అని చేస్తాను. వస్తుంది నాకు అంతే తోచు. సో అది వాడి స్వరూపం. ఆ స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంతవరకు స్వరూపాన్ని విడిచిపెట్టి బయట చిందులు వేసినాడు జాగ్రత్త అవస్థలను స్వప్నావస్థలను. సో ఇప్పుడు అలసిపోయి ఆ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ సంప్రసాదం ఎందుకు పేరు వచ్చిందంటే సలిలమివ అన్య సంబంధ కాలుష్యం హిత్వా స్వభావ్యేన ప్రసీదతి. ఎప్పుడైతే దృశ్యంతో వీడు సంబంధాన్ని పెట్టుకుంటాడో, దృశ్యంతో సంబంధం యథార్థం కాదు, అజ్ఞాన కల్పితం. నువ్వు సోఫా చూస్తా, సోఫా చూసి నా సోఫా మై సోఫా అని వీడు అంటారు. మై సోఫా అవ్వాలంటే ఎలాగవుతుందని వీడు సోఫా అన్నది జ్ఞానం, రూపజ్ఞానం. సోఫా జ్ఞానం హృదయ దేశం ముందు కలుగుతుంది. సోఫా ఉన్న చోట సోఫా జ్ఞానం కలగదు. సోఫా జడం కదండి. కానీ సోఫా యొక్క జ్ఞానం సోఫాకే కలిగిందా మీకు కలిగిందా? మీకే కలిగింది కదా. సోఫాకేం కలగలేదు, సోఫాకి కలిగింది తమ సోఫా అని. మీకు కలిగింది. మీకు కలిగిన సోఫా జ్ఞానం మీ హృదయంలో కలుగుతుందా, సోఫా ఉన్నదో కలుగుతుందా? మీ హృదయంలో కలుగుతుంది. కాబట్టి సోఫా జ్ఞానం ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు హృదయంలో ఉంది. నేను జ్ఞానం ఎక్కడ ఉన్నట్టు హృదయంలో ఉంది. నా సోఫా అని మీరు అన్నారంటే ఈ నేను కాస్త సోఫా అయిపోయిందన్నమాట. యు బికమ్ ది సోఫా వెన్ యు సే మై సోఫా. యు బికమ్ ది సోఫా. అదే కాలుష్యం. ఏమంటే అదే కాలుష్యం. ఆ కాలుష్యము ఎలా అంటే స్వచ్ఛమైన నీటిలో కొంత మట్టి ముద్ద ఒకటి పాలిస్తుంది. అది ఆ మట్టి ముద్ద నీళ్ళంతా కూడా చల్లదగ్గర దుమ్ము వేసినట్టు, స్వచ్ఛమైన నీటిలో కొంత దుమ్ము వేసినట్టు ఆ నీళ్ళంతా కలుషితమవుతుంది. నా సోఫాగానే వీడి స్వరూపం అంతా కలుషితమైంది. నా ఇల్లు ఇంకొంచెం కలుషితమైంది. నా భార్య అంటాడు, నా భార్య అంటే ఒక దృష్టి అధ్యాపించగానే తత్వమే ఆత్మస్వరూపమే అలాగని చెప్పడానికి వీళ్ళు. సో అది ఇంకా కలుషితం అవుతుంది. కొన్ని నా భార్య అంటే అంత కలుషితం కాకపోవచ్చు. నా పుత్రుడు అంటే చాలా గట్టిగా కలుషితం. నా పుత్రిక అంటే అంత కలుషితం కాకపోవచ్చు. నా కుక్క అంటే మరింత కలుషితం. కుక్క పిల్లి వాటి ఇలాగా తర్వాత ఈ క్రియ ఉంటుంది. క్రియ దేహేంద్రియాలను చేసేటువంటి క్రియ. ఈ క్రియకి కర్తను నేను, కాలుష్యం. దీని ఫలాన్ని నేను భోగించాలి, కాలుష్యం. ఈ విధంగా ఆ కాలుష్యం అంతా నిండి ఉంటుంది హృదయంలో. ఇప్పుడు నిద్రావస్థలోకి, సుశుద్ధిలోకి మీరు వెళ్ళగానే ఆ కాలుష్యం అంతా పోతుంది. అన్య సంబంధ కాలుష్యం హిత్వ. అందుకోసం నేను అలా వ్యాఖ్యానం చేశాను. ఈ కాలుష్యం ఏమిటంటే ఇతరముతోటి లేని సంబంధాన్ని ఆలోచించుకోవడమే కాలుష్యం. ఈ కాలుష్యము వీడు నిద్రావస్థలో విడిచిపెట్టేస్తారు. నిద్రావస్థ ఎలాంటిదంటే నిద్రపోయే ముందు కోటు తిప్పి కోటు ఉప్పేసి అక్కడ పెట్టి పడుకుంటాడు. కోటు ఒక్కటే కాదండి, మమకారం అంతా ఉప్పేసి అక్కడ పెట్టేసుకోవడం. అహంకారం కూడా అక్కడ ఉప్పేసి పెట్టేసుకోవడం. మమకారము అహంకారము అజ్ఞాన కల్పితములు అభిమానం అని పేరు వాటి వాటిని తిరస్కరించి త్రోసిపుచ్చి తన స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. ఇది ఎలాగంటే నీరు దాంట్లో వేసిన దుమ్మునంతని, ఆ మురికినంతని విడిచిపెట్టేసి తేట పడిపోతుంది. ఆ దుమ్మంతా కిందకు పోతుంది, నీరు దాని దుమ్ముని విడిచేస్తుంది. విడిచేసి తేట నీరు బయటకు వస్తుంది. అలా అయిపోతుంది వీడి పరిస్థితి. స్వభావ్యేన ప్రసీదతి. స్వరూపము చేతనే స్వభావ్యం అంటే స్వరూపం ప్రసన్నుడు అవుతుంది. అది నిద్రావస్థ. మీరు నిద్రావస్థలో కలిగే శక్తి, మీకు శక్తి లభిస్తుంది నిద్రావస్థలో. ఫ్రెష్నెస్, ఒక నూతనత్వము మీకు లభిస్తుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేయమని ఎందుకు అనుకుంటున్నానంటే అడ్వర్టైజ్ చేస్తారు. మీరు బూస్ట్ తాగితే శక్తి వస్తుంది. ఓకే, వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది?
దాంట్లో 23 పోషక పదార్థములు కలవు, వాటిని చూస్తున్నాం. నేను మంచిదారా ఉంటాయి ఇంకా మిగతా వివోగం వేస్తే తీసుకోవడానికి ప్రేమకి ఆ పోషక పదార్థాల నుంచి వచ్చింది శక్తి. బూస్ట్ తాగితే వచ్చింది మంచిదంటే, నిద్రపోతే శక్తి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి నిద్రపోవడం అంటే మీరు మనం కూర్చునేమే నీకు ఇంట్లో ఏం తాగడం కాదుగా, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆలోచించాలి. నిద్రావస్థ యొక్క వివేకం ఉండాలి. ఈ బూస్ట్ నిద్ర లేకపోతే ఈ బూస్టులు డజన్ బూస్టులు ఉన్నాయి ఎందుకు పనికిరావు. హాయిగా నిద్రపోయి లేస్తే మంచినీళ్ళు చాలు, బూస్ట్ అక్కలనే ఉంటుంది. కాబట్టి అది ఆ స్వరూపము అది ఎలా వర్ణించగలుగుతున్నా, దాని వలన కలిగే కార్యము, దాని వలన కలిగే ప్రయోజనాన్ని చెప్పుకునే అది అది గొప్పదని అనుకోవడం తప్ప దాన్ని ఇదమిత్తంగా ఎవరు వర్ణించగలరు, ఎన్నడూ వర్ణించ. కాబట్టి దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ని బట్టి రాదు అది ఏదో ఉంది అని అలా భావించండి. కదా సుషుప్తో భవతి బాగుండేది, నేను గాఢ నిద్రను చక్కగా వర్ణించాను, బాగానే ఉందండి. అసలు ఎప్పుడు వీడు గాఢ నిద్రను పొందుతాడు అని చెప్తున్నా. యదా యస్మిన్ కాలే నకస్య జన నకించనే త్యర్థ వేద విజానాది. ఏ కాలం ముందైతే ఏది నకస్యచన అంటే నకించన అన్నా తీసుకెళ్ళి వేదా ముందు పెట్టుకోవాలి. ఏది తెలుసుకోలేడు కర్మటి షష్ఠి ఇందుకోసం నకస్యచన లేదా సంబంధార్థంలో షష్ఠి కూడా పెట్టుకోవచ్చు. కర్మటి షష్ఠి వేసి మొదటి అర్థాన్ని చెప్పారు. రెండో పక్షంలో సంబంధార్థ షష్ఠి కూడా రెండో పక్షంలో చెప్పబోతున్నారు. ఏది వీడు తెలియడు, దేనిని తెలియడు, దేనిని తెలియడు అంటే అర్థం ఏంటో తెలుసునండి, ప్రమాతృత్వము ఉండదు. అలాగా అన్నీ తెలుసుకుంటూ ఉండడము చాలా పెయిన్ఫుల్ అండి, మీరు అర్థం చేసుకోండి. అన్నీ తెలుసుకుంటూ ఉండడం చాలా పెయిన్ఫుల్. మీకు దృష్టాంతం చెప్తాను, నాకు అనుభవం కోసం కూడా అనుభవం ఉంటుంది. నేను జోకుతూ ఉంటాను, నిద్రస్తుంది పక్కన కూడా ఏదో చెప్తాం, చెప్తూ ఉంటాయా ఇంకా వాపసే చెప్పడం. నేను విని అర్థం చేసుకోవడం నాకు శ్రమ అనిపిస్తూ ఉంటాను. నేను వినడం మానేస్తాను, అర్థం చేసుకోవడం మానేస్తాను, అంటే ప్రమాదగా ఉండడం మానేస్తాను అని మనం ఉబలాట పడుతూ ఉంటాం. అయితే నువ్వు ప్రమాదగా ఉండి తీరాల్సిందే అని ఆయన చెప్పేస్తుంది. మీకు అర్థమైందా ఇది? ఇప్పుడు మీరు నిద్రపోవాలనుకుంటే చెప్పేవాడు అలా కథలు చెప్తుంటే ఇబ్బంది అవుతుంది. మిమ్మల్ని ప్రమాద చేసి కూర్చోబెట్టారు, నాకు ఇది బాగా అనుభవం. అర్థం ఎంతుంటే నేను నిద్రపోవాలి, నిద్రపోతున్నాను, నేను నిద్రపోతున్నాను. స్వామీజీ మీరు ఆ సీట్ని వెనక్కి దొరుకుపోవచ్చు అని చెప్పేసి ఏపి నిద్రలేపి వెనక్కి దొరుకుపోవచ్చు అంటే నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే సర్లేండి ఇంకా నా నిద్ర మీరు ఎలా ఉంచడమో చేశారు, ఈసారి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను అప్పుడు నిద్రపోతాను నేను అలా చెప్తాను. ఎందుకు చెప్తానంటే బై ది టైమ్ ఈ మేక్ మీ యొక్క ప్రమాత టేకిన్ అవే ది కంఫర్ట్ వస్తుంది. తర్వాత ఇంకో మాట చెప్తా, సీటు వెనక్కి దగ్గరుంది తరగడా పెట్టుకుంది అక్కడ ప్లాన్ చేసిన తర్వాత తర్వాత నీళ్ళు వెళ్ళిపోయే స్థితి వచ్చినప్పుడు నేను స్వామీజీ కొంచెం స్వామీజీ ముందు సీట్లో కూర్చున్నాను. స్వామీజీ నన్ను రమ్మంటా ఎందుకంటే మధ్యలో మాట్లాడతాను, నేను డయాగనల్గా కూర్చుంటా ఎందుకంటే ఆయన డయాగనల్గా అప్పుడు బలవెత్తి చూసుకోవాలి. ఆయన ఏదో కర్మకట్టమైన కృష్ణ స్వామి గురించి ఏదో చర్చ మొదలుపెట్టాను. సరే నేను చెప్పేది ఏదో చెప్తున్నాను, వెళ్ళిందే అనుకుంటుంది కదా. ఈ లోపల నేను చెప్తున్నాను కొంచెం లంబా సెంటెన్స్ చెప్తున్నాను, తక్కువ డ్రైవ్ చేసేవాడు అలా ఎందుకంటే ఆయన జో ఇలా నేమా నా ఫుల్ స్టాప్ మధ్యలో సెంటెన్స్ మధ్యలో కట్ అయిపోయింది. ఈ లోపల ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాయి, ఈ లోపల ఎయిర్పోర్ట్ దగ్గర అయింది ఆయన లేచి ఆ తర్వాత మూడు మొదలు పెట్టుకుంటా ఇప్పుడు ఎక్కడ ఆపేమో అక్కడ మొదలు పెట్టుకుంటా. ఈ లోపల ఏర్పడుతుంది బాగుందండి
నేను వెళ్ళొస్తాను, మీరు ఏం చేస్తారు, నేను ఇంకా సత్యంగానే వెళ్ళాను అని చెప్తాను అని ఆయన లోపలికి వెళ్ళాను. కాబట్టి సో ఆ ప్రమాతగా మీరు చేయడమే చాలా శ్రమ అయిపోతుంది. ఆ ప్రమాతృత్వము విలీనం అయిపోవడమే గొప్ప విశ్రాంతి. మీకు ఈ విశ్రాంతి నిద్రలో వస్తుంది, మరో చోట కూడా వస్తుంది. ఏదో తెలుసునండి, శమత మెడిటేషన్, అక్కడ మీకు విశ్రాంతి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఆ శమత మెడిటేషన్ ఎక్కడికి వస్తుంది, వస్తుంది. మీలో కావాలని అడిగిన వారందరికీ కూడా 10 శమత మెడిటేషన్ సెషన్స్ ఉన్న సీడీని కూడా వ్యవస్థాపకులు శ్రీరాములు చేస్తున్నారు. ఇంకా సీడీని తొందరలో ఇస్తాం, తెలుగు సీడీ. ఆ శమత మెడిటేషన్ చేసినట్లయితే మీకు ఆ ప్రసాదం వచ్చేస్తుంది. ఏ దేవాలయాల్లో ప్రసాదం పెడతాను చూసారా, అది ఇదే ప్రసాదం. దీనికే సింబల్ అది. నేను ఈ మాట గత 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. అలాగ లోన్ వాయిస్, అరే ప్రసాదం అంటే ఇదిలో ప్రసాదం అంటే ఇది, మన గీతలో ప్రసాదం చూసారా, అది ప్రసాదే సర్వదుఃఖాన సంప్రసాదం. ఇది సమ్మనేది ఉపసర్గ, ప్రసాదమే సంప్రసాదం, ఇదే ప్రసాదం. అరే ప్రసాదం అంటే లడ్డూలు కాదుగా అని నేను ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నా. లోన్ వాయిస్ ఎనీవే. సో నకంచన కస్య జనాన్ని కర్మను సృష్టిస్తే ఏమీ తెలియకుండా అయిపోతాడు. ఎంత ఆనందం అండి, ఏమీ తెలియాల్సింది లేదు. ఎంత విశ్రాంతి చూస్తుంది. కస్య జన వా శబ్దాలే సంబంధి వస్వంతరం కించన మధ్యాహార్యం. ఏ మధ్యాహారం చూసుకోవాలి, నకస్య జన వేద అధ్యాహారం చూసుకోబోతున్నారు. ఏమిటో ఇంకొక వస్తువు అని అధ్యాహారం చూసుకోవాలి. కస్య జనానుగా కించిన దేనినైనా కర్మ సృష్టి అనే అర్థము, లేదా శబ్దము మొదలైన ఏ విషయములకు సంబంధించినదైనను సంబంధార్థములో షష్ఠి, ఆకాశము మొదలు పదార్థము దేనినైనా తెలియకున్నాడో అప్పుడు నిద్రించినాడనే అర్థము. ఈ అర్థంలో కించన దేనినైనాను అనే పదము అధ్యాహారము కొత్తగా కల్పించుకుంట చేయవలము. అదే అధ్యాహారం అంటే కస్యచన కించన నవేత, దేనికి సంబంధించిన సంబంధార్థ సృష్టి, దేనికి సంబంధించిన ఏ వస్తువునైనాను తెలియపడదు. శబ్దానికి సంబంధించింది ఆకాశం, గంధానికి సంబంధించింది పృథివీ. ఆ సంబంధంతో సహా దేని దేనికి సంబంధించిన దేనిని దేనిని తెలియకున్నారో అని కించన అనే పదాన్ని అధ్యాహారం చేసుకుని తిరువాక్యాన్ని రాయవచ్చు. అంటే అలాగే కాబట్టి ఏ విషయము శబ్దములో శబ్దము శబ్దం పెట్టాలి, శబ్దాన్ని బట్టి దేనికో సంబంధం గుర్తుకొస్తుంది, సంబంధాన్ని నిర్దేశించడం. సో అహం శృణోమి మమ అయం మమ వస్తు మమ, నేను వింటున్నాను, విని తెలుసుకున్నాను, దేనిని తెలుసుకున్నాను, శబ్దాన్ని బట్టి దేనిని తెలుసుకున్నానో ఆ వస్తువుతో నాకు సంబంధము కాదు. అహంకారము మమకారం ఇదే బంధ, ఇదే మీకు శ్రమ. ఆ శ్రాంతి శ్రమ అన్న శ్రాంతి అన్న ఒకటే విశ్రాంతి, శ్రమ తొలగుతాయే విశ్రాంతి. విశ్రామ అన్న అదే అర్థం, దీర్ఘం వస్తుంది విశ్రామ. ఇంకొక వస్తువుని దేనినైనాను తెలియకున్నాడు. ఇంకొక వస్తువుని దేనినైనా ఉంటే అవధి ఉండాలి కదా, తనకంటే భిన్నమైన మరి యొక్క వస్తువును దేనిని తెలియకున్నాడు. అది ఎప్పుడు మీకు జాగ్రత్త వస్త్రము స్వప్న వస్త్రము తెలియట, ఆ తెలియట ఎటువంటిది, ఖండితం అయిపోతుంది. నేను తెలియవాడను, ఇది తెలియబడేది అని ఖండితం అవుతుంది. అలా కాకుండా శమత మెడిటేషన్లో తెలివిగా ఉంటాను, తెలియట అనే ఖండితమైన జ్ఞానం ఉండదు. అఖండాకారం అఖండ జ్ఞానం ఉండదు, అఖండాకారం ఉత్తీర్ణం ఉండదు. ఖండన లేని అంటే రెండు ముక్కలు ఒకటి లేని శుద్ధమైన తెలివిగా ఉంటాం.
అదే అద్వైతం అంటే, అదే దాంట్లో రెండు ఉంటాం. ఆ తెలివి, ఆ తెలివే దేవుడన్నా ఆ తెలివే జీవుడన్నా ఆ తెలివే. వీడు లక్ష పేర్లు పెడతాడు ఆ తెలివికే, అదే దేవుడదే జీవుడు. మరి ఇంతకీ మరి మేమంతా అదే తెలుసుకుని మోక్షాన్ని పొందకుండా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే, ఏమో మీరేమో ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, నువ్వు ఎవరు పడుకున్నాడు ఇబ్బంది, ఆ దేవియే స్వరూపము, అదే దేవుడు, అదే బ్రహ్మ అని తెలుసుకుని అలాగ ఆ నిష్టగా ఉండిపోతే అదే మోక్షం, అదే మోక్షం. శారీరక బ్రాహ్మణులలో శారీరక బ్రాహ్మణము ఉంది అజాతంలో, అక్కడ ఈ మోక్షాన్ని గురించి ఎంత అద్భుతంగా చెప్తారు. కొంతమంది రంగులు చెప్తారు, నీలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ శంకర్లు ఏమంటారంటే, ఇది ధ్యానంలో ఈ నీలము ఎర్రన పచ్చనామలైన రంగులన్నీ సంసారంలో అంతర్గతం ఉండే ధ్యానంలో రంగులన్నీ ఏమన్నా పెయింటింగా, ఈ పెయింట్ వేద్దామా ఆ పెయింట్ వేద్దామా. తర్వాత ఈ యోగా, ఈ హఠయోగులు, ఈ హఠయోగులు ఏమంటారంటే, యోగాభ్యాసం చేస్తే మీరు శుక్ల మార్గంలో తెల్లగా ఉండే మార్గంలో వెళ్తారు, తెల్లగా నుంచి ఎర్రగా ఉండే మార్గంలో వెళ్తారు, ఎర్ర నుంచి నీలంలో వెళ్తారు, ముందు ఎక్కడ ఉంటాం. మరి ఇదేనా మోక్షం అని పూర్వపక్షం అంటే, శంకరన్న గారు ఈ రంగులు తింటుంటే మోక్షం ఎలా అవుతున్నాయా అని ఆయన అంటారు. అంటే శుక్లహార ఉంది కదా, శుక్లహ అంటే శుద్ధహ అని అర్థం ఉన్నది, అదే అద్వైతమే కదా అని మళ్ళీ పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏంటంటే, నువ్వు శుక్లహ పీతహ రక్తహ అంటున్నావు కదా, శుభ్రహ పదాన్ని శుద్ధమునే అర్థంలో వాడితే కరెక్టే, కానీ రక్తపీత శబ్దాలు సంయోగం చేసి వాడేమిటి, తెలుపు కలరు ఎరుపు రంగు అలా పెట్టుకున్నావు కదా, అప్పుడు అది అద్వైతంగా ఉంటుంది. ఈ కలర్స్ అన్నీ అంటే పుణ్యలోకాలకు వెళ్ళేప్పుడు కలర్స్, ధ్యానంలో కలర్స్, ఈ కలర్స్ అన్నీ కూడా సంసారాంతర్గతములే తప్ప వీటికి మోక్షానికి సంబంధమేమీ లేదు. శారీరక బ్రాహ్మణంలో కాబట్టి ఏ సంబంధము తెలియబడదు, తెలియవాడు తెలియబడేది అనే విభాగం ఏమి లేకుండా ఉంటాడు. అలాంటి స్థితులు ఉండే ఉంటాయి. సుశుద్ధి ఉంటుందలాగా ధ్యానము కూడా అలాగే ఉంటుంది. ధ్యానం అంటే అలాంటి ధ్యానం, నిరుధ్యాస రూపమైన ధ్యానం. ధ్యానం అంటే మేము రాముని ధ్యానం చేసుకోవాలి, కృష్ణుని ధ్యానం, అలాంటి ధ్యానంలో మళ్ళీ ద్వైతమే ఉంటుంది, అక్కడ దానికి వర్తించదు. కుర్వంతు న్యాయం శుద్ధే తు విశేష విజ్ఞానాభావస్య వివక్షితత్వాత్. ఇప్పుడు కస్యచన అన్నది కర్మని షష్ఠీ తీసుకుంటే బాగుంటుందా, కస్యచన కించన అని సంబంధార్థాన్ని చెప్పి కించన ఏ వస్తువునైనా అని అధ్యాహారం చేసి అధ్యయనం చేయ ఏది చెప్తే బాగుంటుంది అంటే ఆ మొదటి పక్షమే బాగుంటుంది. ఎందుకంటే సుశుక్తి ఎందు రెండవది లేదు, తెలియట లేదు అని చెప్పాలి. ఇంకొకటి ఉంది దాంతో వీడుకున్న సంబంధము, ఇంతటి ద్వైతం ఎక్కడుంది సుశుక్తిలో. కాబట్టి టెక్నికల్గా వ్యాకరణం ప్రకారం కస్యజన సంబంధి కించన నవేద అని మీరు చెప్పచ్చు. కానీ అలా చెప్పాలంటే కర్మని షష్ఠి చెప్పుకుంటేనే చాలా బాగుంటుంది అని రెండు పక్షాలను చూపించి మొదటి పక్షానికే ఓటు వేసేసి ఉంటారు. ఎందుకంటే కస్యచన కించన అనే ఈ తేడాలు విశేష విజ్ఞానం ఉంటాయి, తేడాతో కూడిన తెలివి, తెలియవాడు తెలియబడే, ఈ తెలియబడేదానికి సంబంధించినది మరొకటి అని ఇంతటి ద్వైతంతో కూడిన విజ్ఞానము లేదు సుశుక్తిలో. కాబట్టి ఈ కస్య లేనప్పుడు దాన్ని అంతని వ్యవస్థ చేయటం అవసరం. కాబట్టి కశ్యజన అంటే కించన కర్మని షష్ఠి అని చెప్పుకుంటే బాగుంటుంది. వీటిలో ముందు చెప్పిన అర్థమే నిత్యుత్తమవాదము, ఎందుకంటే నిర్మించినప్పుడు వివిధ పదార్థంలో జ్ఞానం ఉండదు అని చెప్పుకునేది మాత్రమే శృతికి తాత్పర్యం బలదు. అక్కడికి ఆ మంత్రంలో ఆ సగం భాగం ఉంటాయి. ఇప్పుడు రెండో సగం అవసరం కాదు. హితానామనాడ్యది కూడా అర్థం కదా, దానికి చిన్న అవగాహన ఏమంతావత్ విశేష విజ్ఞానాభావే
సుషుప్తో భవతి ఇత్యుక్తం. సరే మంచిది. నకస్య జన వేద విశేష విజ్ఞానము లేకుండా, విశేష విజ్ఞానం అంటే తేడాతో కూడిన తెలివి, తెలివి లేకుండా కూడా కాదు, తేడాతో కూడిన తెలివి అంటే ఖండితమైన తెలివి అది ఉండదు సుషుప్తిలో. ఆ విషయాన్ని మీరు చెప్పారు. అలాంటిది లేనప్పుడు, ఆ తేడాతో తెలివిత అనేది లేనప్పుడు వీడు చక్కగా నిద్రపోతున్నాడు అని అంటారు. ఈ విషయం చెప్పారు, బాగానే ఉంది. కేరమాత్రమేణ సుషుప్తో భవతి ఉచ్యతే. బాగుంది, చాలా సంతోషం, అదంతా బాగానే ఉంది. కానీ వీడు నిద్రలోకి, గాఢ నిద్రలోకి వెళ్ళే ఆ వరుస క్రమం ఎట్టింది, ఎందుకంటే జాగ్రత్తలో కంట్లో ఉంటాడు, స్వప్నంలో కంఠంలో ఉంటాడు అని ఒక మనసు ఉంది. నిద్రలోకి వెళ్ళే వరుస, సుషుప్తిలోకి వెళ్ళే వరుస, ఆ క్రమం పెట్టింది చెప్పడానికి శృతి ఉపక్రమిస్తోంది. హితారామ హితాహనామ అంటే హితము అనే పేరునే ఈ విధమైనటువంటి పేరు పేరు కలది. వాటికి హితములనే పేరు వచ్చిందంటే హితమును చేస్తాయి, మంచిని చేస్తాయి. ఈ నాడులు మంచిని చేయడం కోసమే ఉన్నాయి, మంచిని చేస్తాయి. ఎప్పుడు కూడా దేహంలో ఒక హీలింగ్ మెకానిజం ఉంటుంది, అది మంచిని చేయడానికి కృషి చేస్తాం. మనం దానికి చెడగొట్టే ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు స్మోకింగ్ ఉందనుకోండి, ఆ నికోటిన్ వేసి దేహంలో ఉండే హితములు చేసేటువంటి అవయవములు నాడులు వాటి వ్యాపారం ఏదైతే ఉందో వాటిని నేను చెడగొట్టేస్తాను అని వీడేమో ప్రయత్నం చేసి చెడగొట్టిస్తాను. అవి ఏదైనా జరగొట్టుకున్నా మాకు ఉండకబిడ్డ స్మోకుని మేము హితాన్ని చేస్తాము అని అవి ప్రయత్నం చేస్తాం. అదో యుద్ధం నడుస్తుంది. అలాగే ఆల్కహాల్ కూడా అవి హితాన్ని చేసే ప్రయత్నం చేస్తాయి. వీడేమో ఆ ప్రయత్నాన్ని మొమ్ము చేసే ప్రయత్నం వీడు చేస్తాడు. యుద్ధం నడుస్తుంది, యుద్ధంలో ఎవరు నిలుస్తారు? ఈ సందర్భంలో మీకు ఇంకోసారి ఆలోచిస్తున్నాను. ఈ మధ్యన డాక్టర్ డాక్టర్ రవి బదీన్ ఇక్కడ వచ్చారు కదా, కాకినాడ ఎలాగో వచ్చారు కదా, ఎక్కడ కూడా వచ్చాను. ఆయన హార్ట్ స్పెషలిస్ట్, వరల్డ్ రెనౌండ్ డాక్టర్. ఆయన్ని సర్జరీకి వెళ్ళడానికి ముందు కాకినాడలో ఒక సర్జనుడు నాకు బాగా కావాల్సింది అంటే, అంటే విద్యార్థి, ఆయన సర్జరీకి వెళ్ళమని డాక్టర్ని చెప్పారు. సర్జన్స్ కత్తులు కణాలు రెడీగా పట్టుకుంటున్నారు అని చెప్పేశారు. చెప్తే సర్జరీ ఎంత అవుతుందంటే 14 లక్షలు అవుతుంది. వీళ్ళు సర్జరీ ముందే బిల్లు వేసిస్తారు. నేను అంత ఖర్చు పెట్టి సర్జరీకి వెళ్ళాలన్నారు ఆయన, ఖర్చు అంత ఖర్చు ఎందుకు అని. ఆయన కుమారుడు జపాన్లో ఉన్నాడు, అతను ఏమన్నా అంటే ఖర్చులు లేక ఆలోచన చేయవద్దు, మీరు 14 లక్షల నుంచి సర్జరీ మాకు చేయించేసుకోండి అని అతను ప్రశ్న. నాది ఎందుకు కొట్టుకొచ్చేది చేసు. నేనన్నాను సర్జరీ అంటే నేను కొంత వ్యతిరేకమయ్యాయి, ఇంత కంగారు పడొచ్చేది నేను అంటాను. సర్జరీకి నేను ఆయన నాకు ఫేవర్ ఆఫ్ సర్జరీ నేను, కానీ నాదేమో సెంటిమెంట్, నా సెంటిమెంట్ ముఖ్యం కాదు, డాక్టర్ సలహా తీసుకోవాలి అని ఈ డాక్టర్ ఆ కేసు. ఆయన ఉన్నారు, మీరు ముఖ్యం మీరు మనిషి రావడం కాదు మీ ఫైల్లో టైప్ ఇచ్చారు. ఆ కాకినాడలో మొత్తం ఎగ్జామ్ చేశారు, చేసి ఆ డయాగ్నాస్టిక్ డాక్టర్ ఫోన్ చేశారు, ఏమో కొన్ని క్లారిఫికేషన్ అన్నీ అయిన తర్వాత క్లోజ్ చేసి నేచర్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్. లోపల నాడులు మీకు వచ్చినటువంటి కష్టాన్ని అంటే క్లాట్స్ ఉన్నాయి, ఈ క్లాట్స్ని నివారణ చేయడానికి అవి వర్క్ చేస్తున్నాయి. అవి వర్క్ చేస్తున్నాయి అంటే ఈ దోషాన్ని నివారణ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి మీ అంతా మీరు మరిద్దరు నా దగ్గర నుంచి ఈ మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే మీరు హాస్పిటల్లోనే ఉండేదారు మాట. కాబట్టి నా అడ్వైజ్ ఏమిటంటే మీకు సర్జరీకి వెళ్ళదు, లెట్ నేచర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, బికాస్ ఐ సీ నేచర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ.
కనబడుకోవచ్చు. మీ రిపోర్ట్ తీస్తే ఆ నేచర్ మీ బాడీని రక్షిస్తోందనే సంగతి నాకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో మీరు సర్జరీకి అప్పచెప్తే నేచర్ చేసే పని ఆగిపోతుంది, సర్జన్ చేసే పని మొదలవుతుంది, ఆయన కట్ చేసి పెడతారు. కాబట్టి మళ్ళీ సర్జన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేచర్ మళ్ళీ అందుకోవడానికి ఎంతో టైం పడుతుందో ఎంత టైం పడుతుందో నేను చెప్పలేదు. కాబట్టి సర్జరీ వద్దు అని ఆయన అడ్వర్టైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడు హితాహ నామ నాట్య హితాహ నామ నాట్య అలా ఉంటే సర్జరీ అని పరుగులు తీసుకో, ఏదో మందులు ఏదో వేసుకొని ఆయుర్వేదం ముందు అయితే మనిషి ఈ హార్ట్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం సామాజిక పెట్టి ఏదో కొంత ఉపశమనం ఉంటే ధర్మంటుంది. ఇంకా అయ్యింది ఏదో హితము చేస్తాయి కనుక వాటికి హితాహని పేర్లు పెట్టాయి. శిరాహని ఆయన అనువాదం చేశారు దానికి. శిరా అంటే ధమములు శిరలు అని మీరు చదివారు కదా, అదే ఇది శిరలు. ఏమంటే సంస్కృతంలో స్నాయు అని ఉంది, దానికి ఇంగ్లీష్ ఏమిటో తెలిసిన సిన్యు ఎస్ఐఎన్ఈ డబ్బులు అయ్యి సంస్కృతం స్నాయు సిన్యు ఎంత క్లోజ్లో ఆ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, స్నాయు నుంచే వచ్చింది అన్నట్టుగా ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. శిరలు ధమములు శిరలు, ధమనులు అయితే కాదు శిరలే, ఎందుకంటే శిరా అని భాష్యకారులు ఇక్కడ అలా చెప్పారు. ఇవి ఈ శిరలు ఎలా ఉంటాయో టీకాకారులు చెప్తున్నారు. కడిమి పువ్వు, కడిమి పువ్వు అని ఉంటుంది కథలో పుష్పం. కడిమి పువ్వులో రేఖలు నాలుగే ఉంటాయి, పువ్వు తొడిగి ఉంటుంది రేఖలు నాలుగు, కానీ లోపల కేసరములు, కేసరములు అని తెలుగులో ఏమంటారు పుప్పొడి, పుప్పొడి దాని నుంచి రాలే పౌడర్ని పుప్పొడి అంటారు. కేసరములు అంటే ఇలా ఏ ఇలాగ సన్నటి దారాల్లో ఉంటాయండి, సన్నది దారములు తాము తూనంటే ఇంత పువ్వు కాడ సన్నని దారములు. ఇంగ్లీష్లో నేను తెలుగులో సన్నని దారములు అని అనువాదం చేసే అక్కడ ఉంది, దానికి వేరే పదం దొరక. సంస్కృతంలో ఇబ్బంది లేదు. కేసరములు, కేసరములు అంటే జూలు, జూలు కూడా అదే అర్థం. జూలు ఎలా ఉంటుంది అలా సన్నటి దారాల్లో ఉంటుంది, పువ్వు లోపల కూడా సన్నని దారములుగా ఉంటాయి. సాధారణంగా మందార పువ్వు చూసారా, మందార పువ్వులో కేసరం ఒక్కటే ఉంటుంది, ఒక్క కేసరం ఉంటుంది, దానికి ఇలా సన్న సన్నగా ఉంటుంది, వాటి నుంచి పుప్పొడి కావు. కానీ కడిమి పువ్వులో పుట్టెడు కేసరాలు ఉంటాయి, చాలా ఉంటాయి, 10-20 ఉంటాయి. అదో ఆ కేసరములు ఎలా ఉంటాయో ఈ హృదయం లోపల ఈ నాడు ఎలా ఉంటాయి. మీకు దృష్టాంతం నాకు రా గుర్తు రావట్లేదు. ఈ లంక్ పిక్చర్ చూస్తే మీరు ఎలా ఉంటుందంటే ఒక లంక్ ఒక ఒక చూ ఉంటుంది, ఆ చూ రెండు అవుతుంది, 2-4 అవుతుంది, 4-8 అవుతుంది, 8-16 అవుతుంది, 16-32 అవుతుంది. అది అలా అలా అల్లేసుకుని ఎలా ఉంటుందండి, ఇట్ ఈస్ లైక్ ఆ లైక్కే కొనట్లేదు. అర్థమైందండి, లంగ్ బొమ్మ ఎప్పుడైనా చూసారా, అది ఎలా ఎల్లలో వ్యాప్తి చేసుకుంటుంది. టెలిఫోన్ కేబుల్స్ టెలిఫోన్ కేబుల్స్ నాకు మొత్తానికి అన్ని నా అన్ని శిరలు, ఆ నాలుగు శిరలు, శిరలు ధమలు. కాబట్టి శిరలు అంటే మంచి రక్తం ప్రవహింపజేసేవి, ధమలు అంటే చెడు రక్తం. అలాగే నేను చెప్పింది రివర్సా, ధమలు మంచి రక్తము, శిరలు చెడు రక్తము. ఇక్కడ మొత్తానికి శిరలు దేహస్య అన్నరస విపరిణామ భూతా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ శిరలు అంటే, మీరు తినే భోజనం నుంచే వచ్చాయి. భోజనం చేస్తారు కదా, ఆ భోజనంలో ఉండే సారం అంతా అబ్జర్వ్ అవుతుంది, అబ్జర్వ్ అయ్యి అది రసము, అన్నరసం అంటే పుష్టి, ఆ పుష్టి ఈ శిరల గుండా ప్రవహించి మొత్తం దేహానికి అంతటి అందుతుంది. అంటే బ్లడ్ అని అర్థం, మంచి పుష్టి పోషకాహారములతో నిండిన రక్తము వాటిలో ప్రవహిస్తుంది. అవి ఆ నాడులు
తాశ్చ వాసప్తతిసహస్రాణి ద్వే సహస్రే అధికే సప్తతిశ్చ సహస్రాణి ద్వాసప్తతిసహస్రాణి 2000 అధికం ద్వాసప్తతి సప్తతి అంటే 70 ద్వాసప్తతి అంటే 2 ఎక్కువ 70 అంటే ఏంటంటే 72 ఏమిటి 72 వేరు అని ఉంటాయి హృదయాత్ అవి హృదయం నుంచి వస్తున్నాయి ఈ హృదయం ఏమిటండి ఈ సందర్భంలో హృదయం అంటే అర్థం ఏమిటి హృదయం నామ మాంసపిండ అది హృదయం మాంసపు ఉంటుంది సో అది అది కంఠం నుంచి కిందకి నాభికి పైన ఉంటుంది ఈ మాంసము ఉంటాయి ఎప్పుడైనా మీరు విన్నారా నాభ్యాసీది కాదు సరే సమయానికి ఆ మొత్తం నేలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేస్వరాశోకమంతిపమాశ్రితాయాధ్యే పరమా దీనికంటే ముందు దీని పైన నేనే చెప్తాను ారాయణ్యమస్థిత తర్వాత అనంతమయ్యం కవి సముద్రేంతం విశ్వశంభోష ప్రదీ కాశకం హృదయం చాప్యోముఖం మధో నిష్ట్యాతస్థ్యాంతే నాభ్యాముపరి తిష్టతి చూడండి నిష్టి అంటే యాడమ్ శాపం నిష్టి నిష్ట్యాహ అధహ ఈ యాడమ్ శాపకు కింద ఈ హృదయం దీనికి కింద ఉంది ఎంత కింద ఉంది వితస్థ్యాంతే వితస్థి అంటే ధ్యాన విత్తెడు విత్తెడు విత్తే అంటే ఇప్పుడు వాళ్ళకి కొలతలు ఏమిటంటే విత్తెడు ధ్యాన మూల రెండు బాధలు కొలతలు దాంట్లో బెత్తెడు వితస్థి అంటే బెత్తెడు బెత్తెడు ఈ యాడమ్ శాపులకి బెత్తెడు కింద ఉంటుంది వితస్థి అంటే వితస్థి ఒక బెత్తిడు తీసుకుని ఆ తరం ఉంటుంది చూసుకోండి మీరే కొడుకు చూసుకోండి కింద ఉంటుంది కింద అంటే మరీ కిందకి 2 బెత్తులు 3 బెత్తులు అలా పెట్టుకోకూడదు నాభ్యాము మరి నాభికి అదో నిష్ట్యాపితస్థ్యా అంటే మన వాళ్ళు ఇంకా హడావిడి హడావిడిగా మళ్ళీ మాట్లాడమే తప్ప దాని అర్థం తెలుసుకుందామని ఆలోచన కూడా ఎప్పుడు చేయరు అదో నిష్ట్యాపితస్థ్యా అంటే నాభ్యాముప నిర్దిష్టతి మీరు వైదిక సూత్రం ఉంది కూడా ఇదంతా నేను బిడ్డ రాసి పెట్టాను మీరు ఎప్పుడైనా స్టూ చేస్తే బాగుంది సో అదే హృదయం నామ మాంసపిండ అది మాంసపిండ తస్మాత్ మాంసపిండాత్ పుండరీకాకారాత్ అది పుండరీకము ఆకారముగా కలిగిన పుండరీకము యొక్క ఆకారం పుండరీకము అంటే పద్మం పద్మము యొక్క ఆకారము పద్మము అంటే పద్మము మొగ్గ అని అర్థం మొగ్గ పద్మలాగా రెండే ఉండదు మొగ్గలో ఇలా ఉండదు కింద ఉండదు అంటే తూడు పైకి మొగ్గ కిందకి ఉండరేకం అంటే వికసించని మొగ్గ ఆ మాంసపిండము కంటే దాని 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 నుండి పురీతనం హృదయ పరివేష్టనం పాచక్షలే అది ఆ మాంసపిండం చూసారా దాని చుట్టూ ఉన్న మజిల్ ద మజిల్ ఆఫ్ ది హార్ట్ దానికి పురీతనం మజిల్ ఆఫ్ ది హార్ట్ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ కార్డియాలజీలో ఇట్స్ ఎ వెరీ స్పెషలైజేషన్ తర్వాత మీకు యాంజియోగ్రామ్ అది దేనికోసం చేస్తామంటే ఆ మజిల్ ఆఫ్ ది హార్ట్కి రక్తం బాగా వెళ్తుందో లేదో దానికోసం మజిల్ ఆఫ్ ది హార్ట్కి రక్తం ప్రసారం అవుతూ ఉంటాను అది కనుక రక్తం దానికి దగ్గర వెళ్ళలేదనుకోండి హార్ట్ మజిల్ అది దానికి రక్తం సరిగ్గా రాకపోతే ఆ మజిల్ ఎలా ఉంచుతుంది ఇలా తెలుసుకోవాలి మసిల్ కండరం హృదయ కండరం
ఆ హృదయ కంటలమే మూసుకుని తెలుపుతుంది, మూసుకుని తెలుపుతుంది. ఎన్నిసార్లు? నిమిషానికి 72 సార్లు. రోజుకి ఎన్నిసార్లు? 72 ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 360 ఒక సంవత్సరం మజిల్. కాబట్టి దాంట్లోకి ఇష్యూస్ ఉంటాయి ఈ సేవలు ఆ మజిల్లో. ఆ సేవల అది అది మీరు చూడొచ్చు, బొమ్మ టీవీలో చూడొచ్చు. ఎందుకంటే ఫోటోగ్రాఫ్ ఇస్తాను. అది ఇలాగా ఇలా ముంచుకున్నప్పుడు వైట్గా అనిపించి వైటిష్, ఇలాగ కొట్టినప్పుడు రెడీ కదా. ఎందుకంటే ఇలా ముంచుకున్నప్పుడు రక్తం విత్డ్రా అయింది, మళ్ళీ ఇలా అన్నప్పుడు రక్తం అంతా వచ్చింది. ఆ మజిల్లోకి రక్తం ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ మజిల్లోకి వెళ్ళేటువంటి సన్నటి శరీరం ఉంటుంది చూసారా, దాంట్లో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ డిపాజిట్ అయితే ఆ మజిల్ దానికి రక్త ప్రసారం తగ్గిపోతుంది. రక్త ప్రసారం తగ్గిపోతే అది ఆ రెడ్డీ కలర్ని పోగొట్టుకుని, నేను ఏదో కార్డియాలజీ ఏదో చూసిన వాళ్ళకే చెప్పేస్తున్నాను, టెక్నికల్ డీటెయిల్స్ తేడా ఉండొచ్చు. సో ఆ రెడ్డీ రెడ్డీ రెడ్ రెడ్గా ఉండేది కాస్త బ్రౌన్గాను వైటిష్ గాను, వైటిష్ బ్రౌన్గాను లేకపోతే బ్రౌనిష్ వైట్ గాను తయారు. అప్పుడు ఆ మజిల్ యొక్క పవర్ తగ్గిపోతుంది. అది కంట్రాక్ట్ అయినప్పుడు గమ్ముని ఎక్స్పాండ్ అవ్వదు, ఎక్స్పాండ్ అయింది గమ్ముని కంట్రాక్ట్ అవ్వదు. అప్పుడు ఇట్ మిస్సెస్ ద బీట్, అప్పుడు వీటి హార్ట్ అటాక్. పేస్ మేకర్ పెడితే దాన్ని దాని పవర్ రావచ్చు. అది అది మెకానిజం, ఆ రక్త ప్రసారం దానికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ మజిల్ చూసారా, హృదయాన్ని చుట్టి ఉండి దానికి పురీతత్తు, ఆ పురీతత్తులో వీళ్ళు నిద్రిస్తారు అక్కడ. అంచేతనే బహుశా నాకు ముందు చేసుకుంటున్నాడని అంట. హృదయ పరివేష్టనం ఆచక్షతే, ఆ హృదయాన్ని చుట్టూ ఉండేటువంటి మజిల్కి పురీతత్తని అంటారు. అలా చెప్తారు, ఇక్కడ ఏదో రాసింది, ఏదో రాసింది తెలుసుకుంటే రాసింది. శంకర్లు దాన్ని హృదయము అనే మాంసపిండము గుండె కాయ అని తెలుగు. మాంసపిండం అంటే ఏదో అనుకుని పోతానని నేను బ్రాకెట్ లో గుండె కాయ అని రాశాను. దాన్ని యూరిల్లో వాటిని దాన్ని కాయతో పోల్చారు తెలుగులో. కలదు కదా, అది పద్మాకారుగా ఉండును, పురీతనము అనగా హృదయం చుట్టూ ఉండే కండరము అని అర్థము. కానీ ఇంత పురీతత్వం అనే శబ్దం, కానీ ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి దానికి ఏదో ఉంది సందర్భం చూద్దాం. తదుపలక్షితం శరీరం ఇహ పురీతశబ్దేన అభిప్రేతం. ఈ మంత్రంలో పురీతత్వం అనే శబ్దానికి ఆ గుండెకాయ చేత రక్షింపబడుతూ రక్త ప్రసారం చేస్తూ చక్కగా సజీవంగా నిలబట్టబడే మొత్తం దేహము అని అర్థము ఈ సందర్భంలో. ఎందుకంటే ఇది ఎలాగంటే రాజుగారి సింహాసనము అన్నారనుకోండి, చక్రవర్తి సింహాసనము అన్నారనుకోండి. చక్రవర్తి సింహాసనము అంటే అది ఎక్కడ ఉంటుంది? చక్రవర్తి యొక్క ప్రసాదము. కాబట్టి ఆ సింహాసనము ప్రసాదాన్నంతని కూడా పరిగణనలోకి తీసుకొచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఆ పురీతత్తు దాని చేత రక్షింపబడే దేహానికంతకి ఉపలక్షణము. ఉపలక్షణం అంటే ఒకటి చెప్తే దానికి సంబంధించింది పెద్దది మనం తెలుసుకోవాలి, దాన్ని ఉపలక్షణం అంటాం. కాబట్టి ఇక్కడ శరీరం గుండెకాయ చేత కాపాడబడుతూ ఉండే శరీరం అంతా కలిసి పురీతం తలబడుతోంది. పురీతం అభిప్రతిష్టంతే. ఈ 4 72 వేలు అంటే 72 వేలు మొత్తం అన్నీ అక్కడే గుండెకాయలు ఉన్నాయనుకోగా, ఆ గుండెకాయ నుంచి బయలుదేరి ఈ 72 వేలు మొత్తం శరీరాన్ని వ్యాపిస్తున్నాయి. తర్వాత అభిప్రతిష్టంతే అంటే అభినిస్సరంతి, ఇవన్నీ గుండెకాయకే అభిముఖంగా ఉంటాయి.
వాటి నుంచి రక్తం, గుండెలోంచి రక్తం, ఆ ఆవు నుంచి మొత్తం శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది శరీరం కృత్స్నం వ్యాప్నుమత్య, ఇది మొత్తం శరీరాన్ని అంతా ఈ నాలుగు వ్యాపిస్తూ ఉన్నాయి. వీటికి ఒక దృష్టాంతం చెప్పారు. అశ్వత్థమర్ణ రాజయ ఇవ బహిర్ముక్ష ప్రవృత్త, ఇవి బహిర్ముక్ష, ఆ హృదయం నుంచి బయటికి మొత్తం దేహం అంతా వస్తూ ఉంటాయి, ఆ రక్తాన్ని మోసుకొస్తూ ఉంటాయి, మళ్ళీ చెవి రక్తాన్ని వెనక్కి తీసుకెళ్తాయి. సో అలాగే ఉంటాయి, బహిర్ముఖంగా ఉంటాయి, అంటే గుండె నుంచి బయటికి రక్తాన్ని పట్టుకొచ్చేట్లా ఉంటాయి అనే అర్థం ఆ మొత్తం వాక్యానికి. హితాహారం కాదు అంటే ఇవి ఎలా ఉంటాయంటే, రావి ఆకు ఈ నెలవలే ఉంటాయి. అశ్వత్థ వర్ణ రాజే అని అది కూడా చక్కటి ఇష్టం. రావి ఆకు తొడుగులు, ఆ తొడుగు నుంచి రసం వస్తుంది, ఆ రసం వస్తుంది ఆ తొడుగులోంచి వస్తుంది, ఆకు మొదలవుతుంది, ఆకు మొదలయ్యేప్పటికీ ఆ కాడవు, ఆ కాడలోకి రసం అయితే కాడే అక్కర్లా, ఇటో కాడ ఇటో కాడ కూడా, ఇటో ఈనే ఇటో ఈనే వస్తాయి, వాటిలో రసం. ఈ కాడ నుంచి మళ్ళీ ఇంకో రెండు ఈనెలు వస్తాయి, మళ్ళీ ఇంకో రెండు ఈనెలు వస్తాయి, మళ్ళీ ఇంకో రెండు ఈనెలు, ఈనెలే ఈనెలు, ఈ రసం అంతా ఈనెలన్నింటిలోకి వెళ్తుంది. ఒక ఈనె ఆకులో ప్రవేశించి అక్కడ మళ్ళీ మూడు అవుతుంది. ఈ రకంగా మొత్తం ఆకంతా వ్యాపించేసి ఉంటాయండి ఆ ఈనెలు. ఈసారి చూడండి ఒకసారి అలా ఉంటాయి నాలుగు. సప్తది సహస్రాన్ని హృదయా పురీతమభిప్రతిష్టంతే, ఇంతవరకు వచ్చాం. తాభిప్రత్యవసృత్య పురీతతిష్ఠేతే అని చెప్పాలి. వాటి చేత చుట్టువారబడిన వాడి ఆ పురీతత్వం నేను నిద్రపోతాను అక్కడ ఆ పాత్రకు వచ్చాను. తత్ర బుద్ధే అంతఃకరణస్య హృదయం స్థానం. ఓకే, ఇప్పుడు బుద్ధి అనేది అంతఃకరణము అంటే లోపల ఉండే పరికరం అనేది ఆపరేటర్స్. ఇది ఒక యంత్రం, యంత్రంలో వేరువేరు పార్ట్లు వేరువేరు ఫంక్షన్స్ చేసే పరికరాలు ఉంటాయి యంత్రంలో. ఎప్పుడైనా మీరు ఈ అసెంబ్లీ లైన్ యంత్రాన్ని చూస్తే ఆ పౌడర్ వస్తుంది, పౌడర్ వస్తే ఒక లేవర్ ఏం చూస్తుంది ఆ పౌడర్ని ట్రాక్టర్ అనుకుంటుంది, అది ట్యాబ్లెట్ అవుతుంది. ఇంకో ఆ ట్యాబ్లెట్ ముందు పడుతుంది, టకటక ఇంకో లేవర్ వచ్చి ఆ ట్యాబ్లెట్ చుట్టూ కవరింగ్ చేసేస్తుంది, ఏదో కోటింగ్ వేసేస్తుంది, ఆ కోటింగ్ ట్యాబ్లెట్ ఇంకొంచెం ముందు వస్తుంది, దానికి అడుగున పేపర్ పెడుతుంది ఒక లేవర్, ఆ అడుగున పేపర్తో ముందుకెళ్తే పైన పేపర్ పెడుతుంది ఇంకో లేవర్, ఈ పైన అడుగున రెండు పేపర్లో ఇంకొంచెం ముందుకెళ్తే వేడి చేసిన వచ్చి దాన్ని ఇలాగ కొట్టేసి సీల్ చేసేస్తుంది, ఆ సీల్ అయింది కొంచెం ముందుకెళ్తే ఇలాంటి ఓ పది కలిపి కట్ చేసుకుంటుంది ఇంకొక లేవర్, అది ముందుకెళ్తే అలాంటి పది స్ట్రిప్స్ కలిపి ఒక చోట ఓ డబ్బాలో పెడుతుంది, అలాగే లేబర్లో పనిచేసుకుంటే కొత్త చూశాం కదా. అలాగే ఈ దేహం కూడా ఏదో కళ్ళు చూ చూస్తానే పనిచేస్తుంది, చెవి వింటానే పనిచేస్తుంది, ముక్కు పనిచేసినప్పుడు గాలిని పీల్చుతానే పనిచేస్తుంది, పని చేసినప్పుడు చేస్తుంది, లేదంటే ముక్కు దగ్గర వచ్చేవాడు పని చేస్తుందనే హామీ ఏమి. సో ఈ విధంగా ఉంటాయి పరికరము. ఇందాక మన నేషనల్ రామచంద్రయ్య గారు పరికరము అని చెప్తున్నారు, ఈ పరికరములు పనిముట్లు అన్నమాట. ఈ లోపల ఉండే పనిముట్టు బుద్ధి అంతఃకరణ, లోపల ఉండే పరికరం. అయితే ఈ బుద్ధి అనే పరికరం ఎక్కడ ఉంటుంది? మీరు ఎనాటమీ వాళ్ళని అడిగితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీరు ఎనాటమీ వాళ్ళని అడగకూడదు, ఎందుకంటే ఎనాటమీ వాళ్ళు ఆ మాంసము ఆ ఫిజికల్ తప్ప ఇంకంతకంటే ముందు వెళ్ళకూడదు. సర్జరీని అడిగారనుకోండి బుద్ధి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. మేము కావాల్సి వస్తే ఇది కూడా కోసేసి లోపల కూడా సర్జరీ చేసేస్తాం, అన్ని సర్జరీ చేస్తాం, సర్జరీలు తలుచుకుంటే కూడా ముందు ఇలాంటి బాడీ హీలరే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సర్జరీ చేసి దాన్ని సవరింగ్ చేసి సెటరైట్ చేసేసి కుట్టేసి వీటిని తీసుకొచ్చి వాటిలో పడేస్తారండి,
కాబట్టి ఆ వీళ్ళు అబ్బో చాలా బాగా అయింది సంజయ్ సంతోషపడుతూ ఉంటాడు. ఈ లోపల క్రమంగా ఆ మత్తు మందులు ఉంటుంది. ఆ మత్తు మందులో ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది, నిద్ర ఉంటుంది, నొప్పి తగ్గింది, ఎందుకు హ్యాపీ. మధ్యాహ్నం 12 సంజయ్ చేస్తే 6 గంటల దాకా వీడు మహోల్లాసంగా ఉంటాడు. 6 గంటలకి అది పోతుంది, ఆ మత్తు మందు పోతుంది. పోతే అప్పుడు చూపిస్తుంది నా తడాకాలు చూసుకోవాలని అప్పటికి మొత్తం ప్రారంభం. ఇంకా ఆ దుఃఖం వీడికి దేవుడు గావరాగా ఉంది, కడుపు వెళ్తుంది, స్థిరంగా ఉండదు. ఇంకా ఎన్ని సమస్యలు అంటే ఆఫ్టర్ ఎనెస్థీషియా ఎఫెక్ట్స్, లక్షాభ ఎఫెక్ట్స్ ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఏది తినడానికి లేదు, తర్వాత మన దుఃఖం పేడ నొప్పి తలుపుతూ ఉంటుంది. ఆ నొప్పి ఆ దుఃఖము వీడికి వారం మినిమం ఎనీవే. సో బుద్ధి అంటే ఇది కాదు, వేదాంతం యొక్క బుద్ధి అంటే ఇది. కాబట్టి మీకు ఆనందం కలిగితే గుడ్డు మీద చేయవలసుకుంటారు, ఎత్తి మీద చేయవలసుకుంటారు, దుఃఖం కలిగినా గుండె మీదే చేయవలసుకుంటారు, నిద్రపోయినప్పుడు కూడా గుండె మీదే చేయవలసుకుంటారు. కాబట్టి గుండెకాయయే బుద్ధికి స్థానం అని స్పష్టంగా చెప్తాను. కాబట్టి బుద్ధే అంతఃకరణస్య హృదయం స్థానం, ఇదే ఈ హృదయమే స్థానం. దీన్ని సైంటిఫిక్గా కూడా నేను ఎలాగొచ్చంటే మీకు దుఃఖం కలిగింది అనుకోండి, దుఃఖం టెన్షన్ భయం ఇవన్నీ కలిగాయంటే అవన్నీ మస్తిష్కంలో మొదలవుతాయి, రిసెప్టర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. ఎసిటైల్ కోలిన్ అనే పేరుతో ఒక కెమికల్ ఉంది, అది బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తే అది చెంతగా రక్త ప్రసారం అయ్యి హృదయం దగ్గరికి వస్తుంది, అప్పుడు హృదయం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు మీకు బీట్ పెరుగుతుంది, మీకు టెన్షను భయము, భయం వేస్తే హృదయంలో వేస్తుంది భయం, ఇక్కడ వేయదు. ఇక్కడి నుంచి కెమికల్ షురూ అవుతుంది, ఎసిటైల్ కోలిన్ ఇక్కడ షురూ అయ్యి దాని ఎఫెక్ట్ మీకు హృదయంలో పడుతుంది, ఇంకైతే గుండె కొట్టుకుంటాడు అమ్మో అని. కాబట్టి హృదయమే బుద్ధికి స్థానం. తత్ర బుద్ధితంత్రాన్ని చ ఇతరాని బాహ్యాని కరణాన్ని, అంటే బుద్ధి ఒక్కటే కాదు, బుద్ధి మీద ఆధారపడి ఉంటే ఇతర అవయవములు కూడా హృదయం అని ఉంటాయి. తంత్రము అంటే వశమై ఉంటాయి. ఇప్పుడు చూపు ఉంది, బుద్ధి చూస్తుంది కన్నుతో, కాబట్టి చూపు అనేది కన్ను ద్వారా హృదయానికి కనెక్షన్, చెవి అనేది వినికిడి, చెవి ద్వారా హృదయానికి కనెక్షన్. అంటే మరి మెనాటమీ వాళ్ళని అడిగితే కన్ను ద్వారా బ్రెయిన్ ద్వారా, బ్రెయిన్ అని చెప్తారు, మీరు ఆ బ్రెయిన్ దగ్గర అమ్ముకోండి, బ్రెయిన్ ద్వారా హృదయం, చెవికి బ్రెయిన్ అంటారు, బ్రెయిన్ ద్వారా హృదయం, స్పర్శకి బ్రెయిన్ అంటారు, బ్రెయిన్ ద్వారా హృదయం. హృదయం దగ్గరికి తీసుకొస్తారు కదా. తేనా బుద్ధి కర్మవశాత్ శ్రోత్రాదీని నాడీభిః మత్స్యజాలవత్ కర్ణశిష్కుల్యాది స్థానేభ్యః ప్రసారయతి. ఇదంతా ఎనాటకీ చెప్పుకుంటూ ఉంటున్నారు భాష. ఆయన ఎంత విస్తారంగా చెప్తారు, జవంలో ఎలాగో వస్తూ ఉంటుంది. సో ఇక్కడ శష్కులి అని ఒక పదం ఉంది, ప్రకృతి వికృతి, శష్కులి ప్రకృతి, చేగోడి వికృతి. మీకు వెంటనే తెలిసిపోతుంది అందుకోసం ఇక చేగోడి అని వెయ్యి చేకోడి చెవుడి లేకుండా వెళ్ళారా, అవి ఇలాగే ఉన్నాయి కదండి చెవుడి, అదే శేషుకుడి కర్ణ శేషుకుడి. సో ఇప్పుడు తేన బుద్ధి కర్మవశాత్ శ్రోత్రాదీని తాభిర్నాడీభి మత్స్యజాలవత్ కర్ణశిష్కుల్యాది స్థానే ప్రసారయతి. వాక్యమైన ఇబ్బంది ఇస్తాడు, కానీ దేవ పుష్పం పెట్టుకున్నాను అందుచేత. తేన అంటే అందుచేత, ఎందుకంటే బుద్ధి హృదయంలో ఉంటుంది, ఇంద్రియములన్నీ బుద్ధికి వశములై ఉంటాయి, అందుచేత
ఈ బుద్ధే ఈ చెవి మొదలైన వాటికి వ్యవస్థ చేసుకోండి అని చెప్పబోతున్నారు. అందుచేత సో అందుచేత బుద్ధి కర్మకు వశమై ఏమన్నా అంతా కర్మే, కూర్చుంటే కర్మ, నిలబడితే కర్మ, సుఖంస్తే కర్మ, దుఃఖంస్తే కర్మ, అంతా కర్మే కదా. కర్మకు వశమై చెవి కర్మ మొదలను ఇంద్రియములను ఆ నాడుల ద్వారా, ఈ 72,000 నాడుల్లో కొన్ని నాడుల ద్వారా ఏం చేస్తుంది, చేపలను పట్టే వలలు విసిరినట్లుగా ప్రసరింపజేయము. ఏమంటే అది ఆ మధ్యలో వస్తాము. ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే ఈ నాడులను తన వశంలో పెట్టుకుని ఆ నాడులను అల విసురుతుంది, చేపలను పట్టే వల విసిరినట్టు విసురుతుంది. ఆ వల విసరగానే చేపలన్నీ దాని లోపలికి వచ్చేస్తాయి. అలాగే ఈ నాడులను విసిరేపటికీ చెవులు ఆ నాడుల్లోకి వస్తాయి, కన్నులు చూపులు ఆ నాడుల్లోకి వస్తాయి, స్పర్శల నాడుల్లోకి వస్తాయి, గంధముల నాడుల్లోకి వస్తాయి, రసముల ఆ నాడులలోకి వస్తాయి. వచ్చి వాటన్నింటినీ బుద్ధి తన చేతిలో పెట్టుకోవచ్చు. ఆ వలలో పడ్డ చేపలన్నీ ఆ మత్స్యకారుని చేతిలోకి వచ్చేస్తాయి. బుద్ధి అలా వాటిని వశంలో పెట్టుకుంటుంది. అయితే ఈ కన్ను చెవి అన్నవి ఎక్కడ ఉంటాయండి? చెవి దొప్పలలో వినికిడి ఉంటుంది, కను గుడ్లయందు చూపు ఉంటుంది. ఈ చెవి దొప్పలు ఎటువైపు ప్రసరిస్తాయి? బాహ్య జగత్తులో ప్రసరిస్తాయి. కను గుడ్లు తెరిచినప్పుడు బాహ్య జగత్తులో ప్రసరిస్తాయి. కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది? వలను వేస్తుంది. వలను వేసి కను గుడ్లు చెవి దొప్పలు మొదలైన వాటిని పడుతుంది. బట్టి తద్వారా ఆ వల ఇంకా వికసిస్తుంది, మరింత దూరం పడుతుంది ఆ వల. కనుగ్రూపుల ద్వారా రూపాన్ని అంతని పట్టేస్తుంది, చెవి దొప్పల ద్వారా శబ్దాలన్నింటినీ పట్టేస్తుంది. ఈ విధంగా ఈ బుద్ధి బల వేసిందంటే మొత్తం ప్రపంచంలో ఉండే శబ్దస్పర్శ రూపాస గంధాలన్నింటినీ పట్టి తన దగ్గరికి పెట్టుకుంటుంది. తేనా అంటే తత్ర దేశాన్ తత్ర తత్తంత్రత్వేన అంటే హృదయస్థానం ఉంది, బుద్ధికి సకల ఇంద్రియములు వశమై ఉంటాయి. కాబట్టి బుద్ధి బుద్ధి ఏం చేస్తుంది? ప్రసారయది, ఇలా ప్రసరింపజేస్తుంది అంటే అంతటా విస్తరింపజేస్తుంది. ఈ నాడు కర్మ వశం చేత, ఎందుకంటే వీడికి చేపలు పడ్డాయంటే ఏం చేపలు పడతాయి? వాడి పుణ్యాన్ని బట్టి మంచి చేపలు పడతాయి, పాపం ఉంటే మంచి చేపలు పడాలి. అలాగా కర్మకి వశమై శబ్దాలు రూపాలు అలాంటివి వస్తాయి. సో ఈ ఆ నాడులతో చెవి మొదలు ఇంద్రియములను అది ప్రసరింపజేస్తుంది. కరెక్ట్గా మత్స్య జాలవత్ చేపల పట్టే వలవలే. ఇంద్రియములు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ చెవి దొప్పలు మొదలైన స్థానంలో ఉండి ఇంద్రియములు లోకంలో ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకా ఏమిటి? ప్రసార్య అధితిష్టతి జాగరిత కాలే. ఈ వలనలా విసిరి ఆ ఇంద్రియములన్నింటినీ పట్టుకుని నాడుల ద్వారా జాగ్రత్త అవస్థ ఎందు అది ఏం చేస్తుంది? ఆ ఇంద్రియములకు అధిష్టానమే ఉంటుంది. అంటే బుద్ధి కన్ను ద్వారానే చూస్తుంది, కన్ను ద్వారా చూస్తూ ఉంటుంది, బుద్ధే చూస్తుంది కన్ను ద్వారా, ఆ నాడుల ద్వారా, చెవి ద్వారా వింటుంది. కాబట్టి కన్నుకి అధిష్టానం ఎవరు? బుద్ధి. చెవికి అధిష్టానము బుద్ధి, ప్రసారికి అధిష్టానము బుద్ధి. ఈ విధంగా వీటన్నింటినీ అధిష్ఠితమై ఆ బుద్ధి ఉంటుంది. జాగ్రత్త అవస్థ ఇదంతా జాగ్రత్త అవస్థ. తాం విజ్ఞానమయ అభివ్యక్త స్వాత్మ చైతన్యావభాసతయా యాప్నోతి. ఇప్పుడు ఆ బుద్ధి దగ్గరికి వచ్చాం. ఎక్కడ ఇప్పుడు జిల్లా విసిరింది అని అన్నామంటే శబ్దస్పర్శ రూపరస గంధాలని పట్టింది, ఇంద్రియాల ద్వారా పట్టింది, నాడుల ద్వారా పట్టింది, నాడుల ద్వారా ఇంద్రియాలని, ఇంద్రియాల ద్వారా శబ్దరసం పట్టింది. అది బుద్ధి. వాటన్నింటినీ పట్టు పెట్టుకుంటుంది. కానీ బుద్ధిని ప్రకాశింపజేసింది ఉండాలి. బుద్ధిని ప్రకాశింపజేసి లేకపోతే ఇవేం ప్రకాశించవు. ఆ బుద్ధిని ఆ విజ్ఞానమును ప్రకాశింపజేస్తూ ఉంటాడు. విజ్ఞానపు ముద్ద ఒకటి కదా, తెలివి ముద్ద, అది ఆ బుద్ధిలో ప్రతిఫలించి
ఆ బుద్ధి చేత పట్టబడిన ఈ సర్వాన్ని ఆ తెలివి ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సో విజ్ఞానమయుడు, ఇంకా మనం అంతదాకా చెప్పుకుంటూ వచ్చినటువంటి విజ్ఞానమయుడు ఎవరైతే ఉన్నాడో ఆ విజ్ఞానమయుడు ఏం చేస్తాడు, తాం వ్యాప్నోతి, అంటే ఆ బుద్ధిని వ్యాపిస్తాడు. తాం అంటే పైన చెప్పినటువంటి బుద్ధిని వ్యాపిస్తాడు. వ్యాపిస్తాడు అంటే అర్థం ఏంటండి, అంటే బుద్ధిని తన చైతన్య శక్తితో ప్రకాశింపజేస్తూ ఉంటాడు. సో అదే అంటున్నారు, అభివ్యక్త స్వాత్మ చైతన్యావభాసతయా వ్యాప్నోతి. ఇది ఎలాగంటే కిటికీ మూసిపెట్టారు, అద్దం అంతా చీకటిగా ఉంది, కిటికీ తెరవగానే సూర్యకాంతి అద్దాన్ని మొత్తం అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే అద్దాన్ని సూర్యకాంతి వ్యాపించిందో ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ అద్దంలో దర్శనమిస్తాయి. ఆ రకంగా బుద్ధిని ఆ తెలివి తన యొక్క చైతన్యము యొక్క ప్రకాశంతో స్వాత్మ చైతన్య అవభాసతయ అభాసతయ అవభాసతయ తన చైతన్యం యొక్క ప్రకాశం చేత ప్రకాశింపచేయబడే విధంగా వ్యాపిస్తుంది. ఇక్కడ వ్యాపించడం అంటే ఏమిటి, ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం చేత బుద్ధంతా ప్రకాశిస్తుంది, ఆ బుద్ధి ప్రకాశం చేత ఇంద్రియాలు ప్రకాశిస్తాయి, ఆ ఇంద్రియ ప్రకాశం చేత శబ్దాది విషయంలో ప్రకాశిస్తాయి. ఆ విధంగా ఆత్మచైతన్యం సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉంటుంది. మనం ఏమంటున్నాం సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు, చంద్రుడు ఈ ట్యూబ్ లైట్లు ప్రకాశింపజేస్తున్నాయి, మనం ఆ ట్యూబ్ లైట్లను కూడా ఈ బుద్ధి నుంచి ఆత్మ చైతన్యం ప్రకాశింపజేయాలి. సర్వాన్ని చంద్రుడు సూర్యుడు కూడా ఇదే ప్రకాశింపజేస్తుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం ఆ తెలివి సంకోచన కాలే చంకుచతి. ఇప్పుడు సంకోచన కాలం వచ్చింది, వ్యాకోచం చెందిన కాలం గురించి చెప్పే వశ్యాకరణ అవస్థకి ఇప్పుడు సంకోచన కాలం. సంకోచన కాలము అంటే బుద్ధి సంకోచము చెందేటువంటి సమయము, అంటే నిద్ర అనర్థం. తస్యాహంగా ఆ బుద్ధి యొక్క సంకోచన కాలము ముందు సంకోచించే సమయం ముందు ఈ ఆత్మ చైతన్యం అది సంకోచించేస్తుంది. ఇప్పుడు అద్దంలో ఉందండి ప్రకాశము, కిటికీ అలా మూసుకుంటే అడగుతుంది, అద్దంలో ఉండే ప్రకాశం కూడా సంకుచితమైంది, ఆత్మ చైతన్యం కూడా సంకుచితమైపోయింది. బుద్ధి ద్వారానే తెలుస్తుంది, నేను తెలుసుకుంటానని బుద్ధి ద్వారానే సంభవం. బుద్ధి లేకుంటే ఆత్మ చైతన్యము తెలివి ముద్దలా ఉంటుంది తప్ప తెలుసుకోవడము అనేది ఉండదు. చాలా ఓపిక్గా దాన్ని ఇంకా విచారం చేసుకుంటూ పోవాలి. ఇంకా కంగారుగా ప్రభుత్వం తీసింది ఏం లేదు, బుద్ధి జాగ్రత్తలు బయట ఇంద్రియమాన బయటకు చేసి వాటిని అధిష్ఠించము అంటే అర్థం ఏంటంటే వాటి ద్వారా సమూహం తెలియచుకుంటున్న అర్థం. విజ్ఞాన ప్రచురులకు ఆత్మ జాగ్రత్త అవస్థలో తగిన ఆవరణగలై ఆ బుద్ధి ఎందుకు స్వరూపము చైతన్యమును ప్రతిఫలింపజేసి దానిని తద్వారా ఇంద్రియములను మరియు ఇంద్రియమోచనములను విషయములను వ్యాపించము. అది వ్యాప్తి చెప్పాను, ఇప్పుడు సంకోచం చెప్పాను. బుద్ధి విలీనమయ్యే కాలము నిద్రలో ఆ బుద్ధి వెంట విజ్ఞాన ప్రచురము ఆత్మ కూడా సంకోచము పొందును. అంటే ఆత్మ సంకోచించడం అంటే ఏదో తెలుసిన, విశేష విజ్ఞానం లేకుండా ముందు నేను తెలివి వాడను అది తెలియబడేది అనే విభాగంతో కూడిన తెలియట లేకుండా అయిపోతుంది, అదే సంకోచం. అంటే దీనికే నిద్ర అని పేరు, అదే ఈ విజ్ఞానమయ ఆత్మకు నిద్ర. సోస్య విజ్ఞానమయస్య స్వాప, సోస్య విజ్ఞానమయస్య స్వాప. సహ అంటే ఆ సంకోచనమే ఈ విజ్ఞానమయ ఆత్మకి నిద్ర. అంటే అర్థం ఏంటో చూస్తున్నాండి, విజ్ఞానమయ ఆత్మకి నిద్రతో స్వతహాగా ఏమి ఉండదు, బుద్ధి యొక్క సంకోచమును అనుసరించి విజ్ఞానమయ ఆత్మ సంకోచించినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ విధమైన సంకోచనమే విజ్ఞానమయ ఆత్మకు నిద్ర. తెలివి వచ్చిందంటే తెలివికి తెలివి రాదు, బుద్ధికి తెలివి వస్తుంది. తెలివి పోయిందంటే తెలివికి తెలివి పోదు, బుద్ధికి తెలివి పోదు. ఉదయించాడంటే సూర్యుడు ఉదయించడు,
సూర్యుడు ఉదయించినట్టుగా భూమిలో ఒక భాగానికి అనిపిస్తుంది. అస్తమిస్తే ఆ భూమిలో అదే భాగానికి సూర్యుడు అస్తమించినట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆత్మకి సంకోచము వ్యాకోచము బుద్ధిని బట్టి వస్తాయి. స్వతహగా ఆత్మ ముందు సంకోచము వ్యాకోచము ఏమి ఉండవు. ఈ కథ ఎలా వస్తూ ఉంటుంది మనం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం శ్రీ కృష్ణ శ్రీకృష్ణ.